ുലപതേരുകുളാഭിരാമം ശ്രീമത്തദംഗ്രിയുഗളം പ്രണമാമി മൂർധ്ന ഭൂതം സരസ്യ മഹദാസ്വയപട്ടനാഥ ശ്രീഭക്തിസാര കുലശേഖര യോഗിവാഹാൻ ഭക്താഗ്രിരേണു പരകാല യതീന്ദ്രമിശ്രാൻ ശ്രീമത്പരാംകുശമുനിം പ്രണതോസ്മി നിത്യം വസുദേവ സുതം ദേവം കംസചാണൂരമർദനം ദേവകീ പരമാനന്ദം കൃഷ്ണം വന്ദേ ജഗദ്ഗുരും അതസീ പുഷ്പസംഖ്യാസിംഹാരനൂപുരശോഭിതം രത്നകങ്കണകേയൂരം കൃഷ്ണം വന്ദേ ജഗദ്ഗുരും ഉത്ഫുല്ലപത്മപത്രാക്ഷം നീലജീമൂതസന്നിഭം യാദവാനാം ശിരോരത്നം കൃഷ്ണം വന്ദേ ജഗദ്ഗുരും കുടിലാലകസംയുക്തം പൂർണചന്ദ്രനിപാണനം വിലകത്കുണ്ടലതരം ദേവം കൃഷ്ണം വന്ദേ ജഗദ്ഗുരും ശ്രീവത്സാംഗം മഹോരസ്കം വനമാലാവിരാജിതം ശംഖചക്രധരം ദേവം കൃഷ്ണം വന്ദേ ജഗദ്ഗുരും മന്ദാരഗന്ധസംയുക്തം ചാരുഹാസം സുശോഭിതം ബലിഹി പിഞ്ചാവചൂടാംഗം കൃഷ്ണം വന്ദേ ജഗദ്ഗുരും രുക്മിണീകേളി സംയുക്തം പീതാംബരസുശോഭിതം അവാപ്തുലതീഗന്ധം കൃഷ്ണം വന്ദേ ജഗദ്ഗുരും ഗോപികാണാം കുചദ്വന്ദ്വകുങ്കുമാങ്കിതവക്ഷസം ശ്രീനികേതം മഹേശ്വാസം കൃഷ്ണം വന്ദേ ജഗദ്ഗുരും കൃഷ്ണാർത്ഥകമിദം പുണ്യം പ്രാതരുത്ഥായ യപരേത് കോടിജന്മകൃതം പാപം സ്മരണേന വിനശ്യതി ശ്രീകൃഷ്ണപരബ്രഹ്മണേ നമഃ വ്യാസം വസിഷ്ഠനപ്താരം സക്ഷേ പൗത്രമകൽമഷം പരാചരാത്മജം വന്ദേ സുഖതാതന്തപോനിധിം വ്യാസായ വിഷ്ണുരൂപായ വ്യാസരൂപായ വിഷ്ണവേ നമോ വൈ ബ്രഹ്മനിധയേ വാസിഷ്ഠായ നമോ നമഃ യം പ്രവ്രജന്തമനുപേതമപേതകൃത്യം ദ്വൈപായനോ വിരഹ കാതര ആജുഹാവ പുത്രേതി തന്മയതയാ തരവോഭിനേതുഃ തം സർവഭൂതഹൃദയം മുനിമാനതോസ്മി ശ്രീസുഖബ്രഹ്മണേ നമഃ കന്യാഭരണി സഞ്ജാതം വാധൂലകുലഭൂഷണം ശ്രീരംഗാര്യഗുരോഃ പുത്രം ഷഡഗോപമഹം ഭജേ അസ്മദ്ഗുരുഭ്യോ നമഃ. భగవత్ బంధువులారా, పరమాత్మ యొక్క అవతారాలను వివరించుకుంటూ వచ్చి కలికి అవతారాన్ని చెప్పి కలికి అవతారం రావటానికి కారణాన్ని చెప్పాడు. ఎరిహి ఆలయేష్వపి హరే కథాః నస్యుః అని. అంటే ఎంత చమత్కారమైన మాట అంటే, ఇంట్లో ఎలాగూ చెప్పుకోరు స్వామి కథలు, దేవాలయంలో కూడా చెప్పుకోవడం లేదు అని. ఎరిహి ఆలయేష్వపి హరే కథ నహిత్యు. వాస్తవాన్ని చెప్పడం కూడా స్వామి హాస్యధోరణిలో చెప్తారు. అంటే అది శృతిమెత్తని విమర్శ అంటాం చూడండి మనం, అది అన్నమాట వ్యంగ్యం అంటాం. అంటే న్యాయంగా కృతత్రేతాద్వాపర యుగములలో ప్రతి ఇంటిలోనూ హరికథలు జరుగుతూ ఉండేవి. హరికథలు అంటే మనం చెప్పుకునే రాగంతానం పల్లవితో కాదు, పరమాత్మ కథలు. పిల్లలు ఆడుకునే పిల్లలు కూడా పరమాత్మ ఆటలే ఆడుకునేవారు. చెప్పాం కదా పరీక్షిత్తు యొక్క బాలలీల, పరీక్షిత్తు ఆటలు ఆడుకున్నాడంటే కృష్ణుని యొక్క బాల్యలీలలే ఆడుకున్నాడు. ఆమె పూతన, నేను కృష్ణుని, జగడాసురుడు, కృష్ణ పరమాత్మ యొక్క బాల్యంలో ఏమేమి లీలలు చేశాడు, వెన్న దొంగిలించటం, ఏదో అత్త చూస్తున్న కోడలు మూతికి వెన్న పెరుగు పూయటం ఇలాంటివి ఉన్నాయే, ఇలాంటి పనులన్నీ ఇతను చేసి ఇవేమిటి ఏంటి మా కృష్ణుడు చేశారని చెప్పి మా స్వామి గత. అంటే ఇప్పుడు ఆట అన్న, పాట అన్న, మాట అన్న పరమాత్మ కథలే, పరమాత్మ యొక్క గుణములే. ఎందుకంటే వాత్సల్యం, సౌశీల్యం, ఔదార్యం ఇవన్నీ చెప్పుకుంటాం. వాటిని
తమ జీవితంలో కలిపి చెప్పుకునేవారు. అంటే వాత్సల్యం ఏందంటారు, అమ్మ పిల్లవాడిని చాలా ప్రేమగా చూసింది అంటే అబ్బా పరమాత్మ దయ నీకుంది, అమ్మ లాంటి దయ స్వామి కాదు, స్వామి లాంటి దయ అమ్మకు కదా మరి. అంటే ఆ వాత్సల్యం ఆ ప్రేమ ఎవరు పెట్టిన విషయం మనకు, భగవంతుడు మనల్ని ప్రేమించని నాడు మనకు వాక్కు లేదు, కరణము లేదు, నాసిక లేదు, మనమే లేము. మహతి వినష్టి అంటుంది వేదం, పరమాత్మను స్మరించకుంటే మనకు అంతకు మించిన గొప్ప నష్టం నాశం ఇంకోటి లేదు, మనమే ఉండాలి. అందుకే చాలా స్పష్టంగా చెప్పాడు మనకు ఎరిహి ఆలయేష్వపి సతాం నా హరే కథా స్యు. దేవాలయంలో కూడా ఆలయాల్లో కూడా అలాగే సతాం ఆలయేషు రెండు జీలు చెప్పచ్చు. సజ్జనుల ఇళ్లలో కూడా అంటే అప్పటి కాలానికి ఆ రాబోయే కాలానికి వాళ్లే సజ్జనులు అంటే రోజు కనీసం ఒక 10 మందిని మాత్రమే చనిపోవాలి ఉంటారనుకోండి వాడు సజ్జనులు అనమాట. ఎందుకంటే మనం ఏమో చెప్పుకోవాలి కదా. అలాంటి వాళ్ల ఇళ్లలో కూడా పరమాత్మ కథలు జరగవు. పాఖండిన ద్వజనా కృషల నృదేవ, బ్రాహ్మణులు అనబడేవారు కూడా పాఖండులవుతారు. అంటే పాపఖండము పాపము యొక్క లింగము, పాఖండం అంటే ఖండం లింగమినోచ్యతి, పాకం పాప ఇతి ప్రోక్తం, పాపస్య ఖండిన లింగిన పాప చిహ్నధారిణ ఇచ్చారు. పాపుల యొక్క పాపము యొక్క చిహ్నమును ధరించేవాళ్ళు బ్రాహ్మణోత్తములు అనుకునేవాళ్ళు కూడా పాప చిహ్నములు. ఎందుకంటే యథా యథా స్మశ్రుధారిణ ద్విజా అంటాడు. పాపం అంటే ఏమిటంటే మిసములు పెట్టుకునే బ్రాహ్మణులు ఉన్నారనుకోండి, మిసములు దేనికి గుర్తు? ఒకటి అహంకారానికి, ఒకటి మమకారానికి. మా ఒంటిలోనే కాదు మా ముఖంలో కూడా ఉన్నాయని చెప్పుకుంటారు అహంకారం ఉంటారు. ఇలాంటి చాలా ఉంటారు. ఇలా పాపపు చిహ్నములను ధరించేటువంటి వాళ్ళు బ్రాహ్మణులంతా పాప చిహ్నములను ధరిస్తారు. కృషలానురు దేవాహ, ఇక రాజులంటే శూద్రులే ఉంటారు. అంటే శూద్రుల యొక్క పరిపాలనే జరుగుతుంది. స్వాహ స్వదవషడతి స్మ గిరో నయత్ర, మొత్తం ప్రపంచంలో ఏ ప్రాంతంలో కానీ స్వాహ కానీ స్వధ కానీ వషట్టని కానీ పదాలు మన చెవిలోనే పడవు. ఇప్పటికీ అయ్యో లేవనుకుంటున్నాం. ఆ కారణంగా మనం ఈ రూపంలో ఉండాం కాబట్టి ఇంత బాధ ఉండలేము, వేరే బాధ ఉంటే అనుకోవిద్దాం. ఇలా శాస్తా భవిష్యతి కలేహే భగవాన్ యుగాంతే, ఇవన్నీ జరిగే దేని వలన? కలి ప్రభావం వల్ల. కాబట్టి అలాంటి కలిపురుషుణ్ణి యుగ అంతంలో పరమాత్మ వచ్చి శాసిస్తాడు అని మనం చెప్పుకున్నాం. కలియుగం యొక్క ప్రత్యేకత. ఇప్పుడు అవతారాలు ఇంచుమించు అయిపోయాయి. ఈ చెప్పబడినటువంటి అవతారాల వల్ల మనకు తెలిసిన సారం ఏమిటి అంటే సర్వదా సర్వదా పరమాత్మ తనకంటే భిన్నమైనటువంటి ప్రకృతి జీవతత్వములను కరుణించటానికే సర్వదా సిద్ధమై ఉన్నాడు. కానీ పరమాత్మ ప్రసారి ప్రసారింపజేసేటువంటి ప్రసాదించేటువంటి దయను అందుకోవటానికి మనం సిద్ధంగా లేము. మనకు పద్మంలో చెప్తాడు, పెరుగు కలిపిన అన్నం తిందిరా బాబు అని తల్లి ముద్దతో ముందరికి వస్తే పిల్లవాడు నాకు వద్దుకొని ఆడుకోవటానికి పారిపోతాడు. చదువు యథా దధిక బల విముఖ పుత్ర, పెరుగన్నాన్ని వద్దనే కొడుకులు ఉన్నట్టుగా మనకు పరమ కృపా విముఖాహ జీవా కలవు భవిష్యంతి. పరమ కృపా విముఖ, పరమ అంటే పరమాత్మ, పరమాత్మ దయ నీదయ్యా నాకు వద్దాయా, మేము ఆడుకుంటాం. మేము ఆడుకుంటుంది ఆడుకోవడం తెలుస్తుంది మనకు. భార్యకు భర్త ఆడబొమ్మ, భర్తకు భార్య ఆడబొమ్మ కదా. బాలు బ్యాట్ ఏమి ఉన్నాయి కదా ఇప్పుడు, ఆటలు క్రికెట్లు అవేమిటో, వాలీబాల్లు ఇంకేమో బాళ్ళు, అన్ని ఆటల్లోనూ ప్రధానమైనవి బాళ్ళే.
ఇంకోటి ఇది బాగాలి వాడు బాగాలి ఎడా బెడా బాసుకుంటే మనకైతే ఏంటి అనమాట ఆలోచించండి. దాన్ని ఏమంటున్నాం మనం? ఆట అంటున్నాం. వాస్తవంగా శరీరానికి కానీ మనస్సుకు కానీ బుద్ధికి కానీ దీనివల్ల ఆనంద లేచ్యం కూడా కలగదో అలాంటి దానికోసం పరమానంద స్వరూపుడైన పరమాత్మను కలియుగం వాళ్ళు విడిచిపెట్టున్నారు అని మాకు చెప్తారు. ఆ భావాన్ని చెప్తున్నాడు ఇందులో. సర్గే తప అహం ఋషయ నవయే ప్రజేశా స్థానేచ ధర్మముఖ మన్వమరా అవనీశ. మనకు మూడున్నాయి, సృష్టి స్థితి లయము అన్నాం కదా, సృష్టి రక్షణ సంహారం. ఈ సృష్టి ఎవరున్నారు? తప అహం తపస్సు, అలాగే నేను. ఎవరు నేనంటే తెలుసు కదా, బ్రహ్మ చెప్తున్నాడు నారదునికి. ఇంతకు అహం అంటే బ్రహ్మ. అలాగే ఋషయ అంటే తనకాదులు. అలాగే నవ ప్రజేశ నవ ప్రజాపతులు, వీళ్ళంతా సృష్టికర్తలుగా నియమించబడ్డారు. ఇక స్థానే అంటే పరిపాలనలో, రక్షణలో ధర్మ మఖ మను అమర అవనీశ. ధర్ముడు అంటే ధర్మము, అలాగే యజ్ఞములు, అలాగే మనువు దేవతలు రాజులు, వీళ్ళంతా రక్షణ కోసం నియమించబడ్డారు. సృష్టి కోసం కొందరు, రక్షణ కోసం కొందరు. ఇక అంతే అంటే ప్రళయం, ప్రళయాని కోసమని అధర్మ హర మన్యువచ అసురాజ్య. ప్రళయం కోసం ఎవరెవరంటే ఒకటి అధర్మము, ఇంకొకటి హరుడు అంటే రుద్రుడు, వాని పేరు ఎంతగా ప్రళయం కదా, ప్రళయకారకుడు వాడు. అలాగే మన్యువచములు, ఎవరు మన్యువచులు? ప్రపంచంలో కోపం బాగా ఉండేవాళ్ళు ఎవరయ్యా అంటే పాములు, సర్పములు. మన్యువచ అంటే సర్ప. మనకు అందుకే దశమస్కంధంలో కాళీయ మర్దన ఘట్టంలో కాళీయుడు ప్రార్థన చేస్తూ ఒక చక్కని మాట అంటాడు. ఏమిటి? కృతే అపరాధే దండనం ఇహ న్యాయ్యం, న్యాయ్యోహి దండ కృత కిలివిశేష్మిన్, తవావతార కల నిగ్రహాయ. దాసభగవానుడు చిన్న చిన్న పదాలతో కొద్దిగా సంస్కృతం వస్తే చాలు అర్థమవుతుంది. న్యాయ్యోహి దండ కల నిగ్రహాయ, న్యాయ్యోహి దండ కృత కిలిబిషే అస్మిన్, తవావతార కల నిగ్రహాయ. మొత్తం తత్వాన్ని చిన్నవాడు చెప్పాడు. తప్పు చేసిన వాణ్ణి దండించడం న్యాయం కదా. నీవు అవతరించింది దేనికోసం? దుర్జన చెందుతుంది. తవావతార కల నిగ్రహాయ, ఈ రెండు బాగానే ఉన్నాయి. కానీ యత్ ఇహ లోకే ప్రకృతి కళానాం తత్ తవ సృష్టి ఇది మే మతి. దుర్మార్గుల కోపం స్వభావంగా అనుసరించింది కదా. అందులో వయం సర్ప, మేము పాములం. ఆ స్వభావం ఏంటి? అధిక కోపం, ఉత్త కోపం కాదు, మహాకోపం. మా దోరికి రాకుండానే పుస్తంట, నువ్వు వచ్చి మా అడుగులో దూకావు, అందులో నన్ను పట్టుకున్నావు, నన్ను అణదామని ప్రయత్నం చేశావు, నా కోపం రాదు? నా కోపం రావడం కాదు, నా కోపం రావడం నీ ధర్మమే, నీ సృష్టి, నీ సృష్టిని నీవే శిక్షించడం ఏమిటయా? స్వామి స్వామిని అడుగుతాడు కాళీయుడు. అలాగే మనకు ఎంత చమత్కారంగా ఎంత స్పష్టంగా చెప్తున్నాడు తత్వం అంటే, సృష్టికి కొందరిని, రక్షణకు కొందరిని, సంహారానికి కొందరిని స్వామి ఏర్పరిచాడు. అందులో సృష్టికి ఎవరయ్యా అంటే తపస్సు, నేను అంటే బ్రహ్మ, ఋషులు, తొమ్మిది మంది ప్రజాపతులు. ఇక రక్షణకు ధర్మములు, యజ్ఞములు, మనువులు, దేవతలు, రాజులు. ఇక సంహారానికి అధర్మము, హరుడు, మన్యువచ అంటే సర్పములు, అసురులు అంటే రాక్షసులు. మాయా విభూతయ ఇమాహ
పురుశక్తి భాజ ఇవన్నీ ఏమిటంటే నీ మాయా విభూతులు ఇవన్నీ నీవే ఎలాంటివి పురుశక్తి భాజ చాలా గొప్ప శక్తి గలవి ఇవన్నీ ఏ పని కోసం వాటిని మీరు నియమించారో అవి తక్కిన అన్నిటికంటే అధికమైన శక్తి కలవి ఎందుకయ్యా అంటే తే మాయా విభూతయ ఇవన్నీ నీ మాయ యొక్క విభూతులు మరి మాయా విభూతులకే ఇంత శక్తి ఉంటే ఎవరికి ఇది పరమాత్మ యొక్క అనంత శక్తిమత్వానికి చిన్న సూచన మాయా విభూతయ ఇమాహ పురుశక్తి భాజః విష్ణోర్ను వీర్యగణనాం కథమోర్హతీహ విష్ణోర్ముఖం వీర్యాణి ప్రవోచన్ పార్థివాగుమేరజాగుంసి యో అష్టభాయు తరగం విచక్రమాణ శ్రేధోరుగాయ సూక్తం వద్దు కదండి అదే శ్లోకం అదే మంత్రాన్ని శ్లోకం చేశాడు ఇది విష్ణోర్ను వీర్యగణనాం కథమోర్హతీహ ఈ ప్రపంచంలో విష్ణోః వీర్యగణనాం శ్రీ మహావిష్ణువు యొక్క పరాక్రమ చరితములను ఎవడు లెక్క పెట్టగలడు ఎన్నున్నాయండి పార్థివాగుం విమమే రజాగుంసి భూమిలో ఉన్నటువంటి రేణువులు ఎన్నో లెక్క పెట్టగలిగిన వాడు పరమాత్మ లీలలను లెక్క పెట్టగలుగుతాడు అదే చెప్పనైనా ఈ భూమి మీద ఎన్ని ధూళి కణములున్నాయి ఎవరు లెక్క పెడతారండి అలాగే పరమాత్మ యొక్క అనంత అవతార చరిత్రములు ఎన్ని అతని గుణములు ఎన్ని చెప్పలేము అందుకే అంటున్నాడు పార్థివాణ్యపి కవి విమమేయ రజాంసి అదే అవే పదాలను కొంచెం అటు ఇటు చేసి అప్పుడప్పుడు స్వామి కోపం భయం రాజభగవాను ఎక్కడ దీన్ని వేదం కాదంటారు అని మర్చిపోతా కదా కథలో పడి ఆ మత్తులో పడి ఇది వేదం కాదు అంటే దిక్కేమిటి అందుకే అప్పుడప్పుడు ఆ మంత్రాలు కొన్ని పడేస్తే ఈ వేదం అంతా ఈ వేదమేనండి స్వామి గుర్తు చేస్తాడు ఎలాగైతే చదువుకుంటున్న విద్యార్థికి పిల్లవాడికి తండ్రి పరీక్షలు రా ఆడుతున్నా చదువు నువ్వేనా జ్ఞాపకం చేస్తుంటాడు ఇది చదివాను నాకు వచ్చు అట్నే అంటా లేదా ఏం రాదు చదువుకో అంటాడు అంటే మీకు జ్ఞాపకం ఉన్నదండి వేదమే అదేం కుదరదు మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు వాత్సల్ చెప్పాను కదా సహస్రమాతా పితృభ్యోపి వరం వేద పురుష అంటాడు 1000 మంది తల్లిదండ్రుల కంటే ఎక్కువ వాత్సల్యం కలవాడు వేద పురుషుడు సహస్ర వేద శాఖోభూపి వరం గురువు 1000 వేదశాఖల కంటే ప్రేమమూర్తి గురువు గారు ఏమో ఏ దుర్ముహూర్తాన ఏ దుష్ట క్షణంలో పరతత్వాన్ని మనం మర్చిపోయి సంసారంలో మునిగితే మన గతి ఏంటి గతమని పార్థివాణ్యపి కవి వమే రజాంసి చస్కంభయ స్వరంభ సాస్కలతా త్రిపుష్టం పరమాత్మ వామనావతారంగా వెళ్ళి బలిచక్రవర్తిని 3 అడుగులు అడిగి అతను ఇచ్చిన తర్వాత త్రివిక్రముడు అయ్యాడు అంటే 3 వి అంటే పాదము క్రమం ఉంటే కదలిక 3 పాదముల కదలిక వాడు అన్నమాట ఒక పాదాన్ని పైకి లేపాడు కదా కొలుద్దామని అలా పైకి లేపినప్పుడు ఈ మహానుభావుని యొక్క పాద వేగానికి బ్రహ్మలోకం ఒకసారి వణికింది జారి కింద పడుతుందేమని భయం పుట్టింది అలా కదులుతూ జారుతున్నటువంటి బ్రహ్మలోకాన్ని తన దివ్య శక్తితో స్తంభింపజేశాడు అంటే కదలకుండా ఆపాడు యో అస్కభాజయత్ అస్కభాజయత్ అంటే అస్తంభయత్ అన్నమాట వైదిక సంస్కృతం సంస్కృతం ఒకరోజు లాభం లేదు కదా లౌకిక సంస్కృతం వేరు వైదిక సంస్కృతం వేరు అందుకే ఈ మహానుభావుడు ఏమన్నాడు అదే వాక్యాన్ని చత్కంభ అన్నాడు ఇది లౌకికం స్కంభ ఏంటి చత్కంభ లిట్ పరోక్షే లిట్ అని వ్యాకరణ మనం చూడని దాన్ని మనము చూడనప్పుడు జరిగితే లిట్ ప్రయోగించాలి
చూసిన పుడు జరిగితే లంగ్ ప్రయోగించాలి. అభవత్ బభూవ రామః రావణం అవధీత్ అనకూడదు, తప్పు. ఎందుకు తప్పు అంటే అది భూతకాలమే కానీ నీవు చూస్తేనే అన్నది. రాముడు రావణాసురుడిని చంపగా మనం చూచుంటే అవధీత్ అన్నది. చూసామండి, చూడలేదు. పరోక్షేలితే మన అక్షణ పరే, మనం చూడనప్పుడు జరిగింది కాబట్టి జఘాన జఘాన రావణం రామ అని చెప్పాలి తప్ప అవధీత రావణం రామ అంటే వీడికి వ్యాకరణం రాదు అంటాడు. కొంచెం పెద్దవాళ్ళు అయితే వారికి సంస్కృతమే రాదు. అంటే ఏంటి, ప్రయోగించవలసిన విధానంలో ప్రయోగించని సంస్కృతం అపభ్రంశము కంటే అర్థం అన్నాడు. నీకు రాకుంటే మాట్లాడకు, తప్పు మాట్లాడి లేనిపోయి పాపాన్ని గురువుకు నీకు ఎందుకు పంచుకుంటారు అనే పాపం కూడా గురువు. శిష్యుడు తప్పు చెప్తే పాపం గురువుకు పోతుంది. తనయుడు దుష్టు అయినా తండ్రి తప్పు, భార్య గయ్యాడైనా. కాబట్టి శిష్యుడు తప్పు చేస్తే తప్పకుండా పాపం గురువు భాగం వస్తుంది. అందువల్ల 10 సార్లు ఒకటికి 2 సార్లు గురువు గారు ఇది ఇట్లా ఇది ఇట్లా ఇది ఇట్లా 100 సార్లు చెప్పేవారు. మా గురువుగారు పాఠం చెప్తే మళ్ళీ ఇంతవరకు మేము విన్నాడు ఆ పుస్తకాన్ని తీయరే పుస్తకం తీ అప్పుడు చూసేయలేదు. ఆడపిల్లల పుస్తకం వరకు పుస్తకం చూసి పాఠం చదువుతారు. పుస్తకం అంటే ఏం చెప్తున్నారో ఎక్కడ చెప్తున్నా మాకేం తెలవాలి, నీకెందుకు అని చేస్తుంది నేను మంచి వింటాము ఇంటే పుస్తకం కూడా పని లేదు మొత్తం క్లియర్. తెల్లారి మళ్ళా నిన్న వారం విన్నారు కదా వచ్చిందా చెప్పు చెప్పవచ్చింది చెప్పు అంటే ఇక్కడ ఉండే పుస్తకం త్రాసుడా వీడికి పాఠం రాదు పక్క పోయాడు. మరి వాడు పుస్తకం తీసిండే వాడు త్రాసుడు అని వాడు పనికిరాదు. ఇవాడు నువ్వు పనికిరావు నువ్వు పనికిరావు, రేపు నుండి ఒక 15 రోజులు అమరం వల్లించుకొని అప్పుడు రా అంటే అమరం కంఠస్థం చేస్తే ధారణాశక్తి పెరుగుతుంది. అందుకు అమరం చదివి ధారణ పెరుగుతుంది. ఇలా విన్నామంటే రావాలి అది. ఒక పదాన్ని కనీసం 20 సార్లు అనేవారు వెనక ముందు వెనక ముందు వెనక ముందు ఇదన్నమాట ఇక్కడ ఇదన్నమాట ఇక్కడ ఇదన్నమాట అని ఆ పదాన్ని 10 సార్లు చెప్పి వర్లించి వర్లించి అయిపోయి వచ్చేస్తుంది. స్వామివారి పాఠం చెప్పినాక మళ్ళీ పుస్తకం చూడాలి అని అంటే ఆ పక్క వాళ్ళేమో మనం తలకా పెడుకునేవాడు నీకు వస్తే నాకు వస్తుంది గురువుగా చేసి అందరికీ వస్తుంది రాకపోవడం ఏంటి 20 సార్లు చెప్తే 20 సార్లు ఒక్కొక్క పదం అంటే వేరే సందర్భాలు దాన్ని వివరిస్తారు సందర్భాలు. తప్పు చెప్తే గురువుకే బాధ, తక్కువ చెప్పినా గురువుకే బాధ. పాఠం చెప్తుంటే చాలు అంటే వాడు వారం రోజులు కాసుకు రావద్దు. నేను సస్పెండ్ అయితే చేస్తాం కదా ఇంత క్లాస్ నుంచి వాడు సస్పెండ్ చాలా 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 ఏంటి చాలు. పిల్లవాడికి ఎంత అన్నం పెట్టాలో తల్లికి తెలుసు, శిష్యుడికి ఎంత పాఠం చెప్పాలా నువ్వు నీకు తెలుసు. నీకు నువ్వు చాలేంటి నువ్వు చాలు నీకు చాలేంటి చాలు నువ్వు వారం రోజులు అక్కో మరి చెంపలు పంచుకొని కాలు పట్టుకొని అదే తమకి కలవదు కొత్తగా వచ్చాను చాలు చాలు అనొద్దు చాలు కూర్చొని విను విను నువ్వు విను అంటే అంటే ఆ నేతృత్వం అందరూ వాత్సల్యం చెప్పవలసిన దాన్ని చెప్పవలసిన సమయంలోనే మళ్ళీ వాడు ఇంకో గ్రంథం ఇంకో గురువుని అపేక్షించకుండా చెప్పేవారు. కుతూహలం అంతే ఇక్కడ వేరే మార్గం లేదు. ఇందులో కుతూహలే దాన్ని అలాగే తెలియదు మనం కూడా చెప్పాలి. వాడు దేవడం అంటే వాడు ఒప్పుకోకపోయేవారు పంక్తి చెప్తే ఒప్పుకోకపోయేవారు మూల పంక్తి నాకు 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 మూలం ఉంది మూలం అర్థం అర్థం చెప్పి అర్థం పంక్తులు బట్టి పట్టి వస్తాయి పంక్తులతో నాకు అర్థం తాత్పర్యం అంటే భాష మీద భావం మీద విషయం మీద అధికారం కావాలి. కానీ నాకు నోరు బాగా ఉంది బలం నేను బాగా బట్టి పడతానంటే బట్టి పడితే ఏమొస్తుంది ఎలా వస్తుంది ఆ స్థితి. వీళ్ళు అపశబ్దాన్ని పలకూడదు అందుకే చెత్కంభ అన్నాడు. అందులో అస్కభాధేత అన్నాడు వేదపురుషుడు చమత్కారం గమనించాడు. వేదపురుషుడికి అంతా ప్రత్యక్షం కాబట్టి ఆయన చూశాడు. వామనుడు త్రివిక్రముడయ్యి పాదమును పైకి ప్రవర్తింప చేసినప్పుడు అదిరి జారి పడబోతున్న స్వర్గాన్ని లేదా బ్రహ్మలోకాన్ని తన దివ్యమైనటువంటి యోగశక్తితో స్తంభింప చేశాడు. అలా స్తంభింప చేయటాన్ని వేదపురుషుడు చూశాడు. కాబట్టి ఆయన అస్కంభయత అనొచ్చు, లంగు ప్రయోగించవచ్చు లుంగు ప్రయోగించవచ్చు కదా. కాక మనము ఏం చేయాలి చెస్కంభ. మరి వ్యాసుడు చూడలేదు తర్వాత ఇప్పుడు జరిగింది ముందే జరిగింది దాని తర్వాత వచ్చాడు పరోక్షేది కాబట్టి తను చెస్కంభయ
Swarambhata Skalata Tripushtam Yasmat Trisamya Sadhanat Urukampayanam Adhe Trisamya Sadhanat Ante Satya Lokamu Manitam Purbhuva Suvaha Antangata Ilanti Moodu Lokamula Yokka Moodavainatuvanti Satya Lokamunu Baga Kadultunna Satya Lokanni Tana Divyamaina Yoga Prabhavamto Stambhimpa Chesadu Nantam Vidami Ahamami Munayaha Agrajaste Maya Balasya Purushasya Kutaha Apareyi Paramatma Yokka Maya Balam Enta Untundi Eppudu Mugustundi Idi Andi Paramatma Yokka Maya Balam Inte Ani Evaraina Cheppagalara Ani Antunnadu Nantam Vidami Aham Nenu Kuda Antamunu తెలుటే లేదు ఒక నేనే కాదు ఆమి మునయః ఈ మునులంత అక్కడ ఉన్న మునులు బ్రహ్మలోకంలో ఏ మునులు ఉన్నారో వాళ్ళు వాళ్ళే కాదు అగ్రజాహతే నీ అన్నలు కూడా ఎవరు అన్నలు సనక సనందన సనత్కుమార్ అనసుజాత అగ్రజాస్తే మాయాబలస్య పురుషస్య కుతః పరమాత్మ బలం వీళ్ళే తెలియకుంటే అపరే కుతః తక్కిన వాళ్ళు ఎలా మాయా బలాన్ని తెలియగలరు గాయం గృణం తజశతానః ఆదిదేవః కొంత కాస్త ఊహిద్దాం అనుకుంటే ఒక ఆయన ఉన్నాడు ఆదిదేవుడు మొట్టమొదటి వాడు అంటే మనం గుర్తుపట్టలేమని దశశతానః అన్నాడు అంటే 1000 ముఖములు కలవాడు 1000 శిరస్సులు కలవాడు ఆశీర్ ఆ మహానుభావుడు తన 1000 ముఖము అందరికి ఆయన పేరు ఎందుకంటే 1000 ముఖాలు ఇంకొకటి జరుగున్నాయి కానీ వాళ్ళందరికి 1000 నాలుకరే ఉంటాయి మన వారికి 2000 నాలుకలు ఉంటాయి పాము కదమని ఒక్కొక్క దానికి 2 నాలుకలు ఉంటాయి కాబట్టి 1000 ముఖాలు అంటే 2000 నాలుకరండి 2000 నాలుకలు ఉన్న ఆది దేవుడైన ఆదిశేషుడు కూడా ఇక్కడ చమత్కారం ఏంటంటే ఒక సాంప్రదాయ రహస్యం అతన్ని మనమేమంటాము ఆది దేవుడు అంటాం అతన్ని తానే చెప్పుకుంటాడు ఆదిశేషుణ్ణి అంటాడు అర్థమైందండి ఇప్పుడు శేషుడు అంటే సేవకుడు శేష అంటే ఎవరు సేవకుడు మనమందరం శేషులము పరమాత్మ శేషి మనము శేషభూతులము పరమాత్మ శేషి మనము దాసులము పరమాత్మ యజమాని శేష అంటే దాస అన్నమాట అంటే మిగిలిన వాళ్ళము అన్నమాట అసలు ఆయనే కొసరు మనము ఈ వార్త చెప్పాలంటే మనమంతా కొసరు ఆయనే అసలు దానికి శేష అతను సంకర్షణుడు తనను తాను ఆది శేషుడిగా చెప్పుకుంటాడు పరమాత్మ యొక్క మొదటి దాసుణ్ణి నివాస చేయి ఆతన పాదుక అముచుక ఉపధాన సీతాతపవారణాదివి శరీర పేదై తవ శేషతాంగత అందులో ఆ మహానుభావుడు చేసేటువంటి దాస్యము సేవ ప్రపంచంలో మరెవ్వరూ చెయ్యలేరు అక్కడ ఉండేటువంటి నిత్యసూరులు నిత్యులు కూడా ఈ సేవ చెయ్యరు శక్తి ఉన్న వాళ్ళేదో చేస్తారు అంటే పరమాత్మకు ఏ సమయంలో ఎలాంటి సేవ కావాలో పరమాత్మకు కావలసిన సేవకు తగిన శరీరాన్ని ధరించి చేస్తాడు నేను పడుకోవాలి నాయన అన్నాడు అనుకోండి అమాంతం పడుకైపోతాడు నేను కూర్చోవాలి ఓ కుర్చీ అవుతాడు నేను నడవాలి పాదుకలు అవుతాడు ఎండలో బయటికి వెళ్ళాడు గొడుగు అవుతాడు సరి వాళ్ళు ఇలా గొడిగే ఉంటాడు ఇలా తలగడ లేదు కానీ దిండి అవుతాడు సీత ఆతప సరి బాగా పుడుతుంది ఓ రగ్గవుతాడు అతనికి కావలసిన సేవకు ఏ దేహం కావో ఆ దేహం ధరిస్తాడు ఆ శక్తి మనకు వస్తుంది అక్కడికి పోయిన తర్వాత వైకుంఠానికి పోయిన తర్వాత ముక్తమైన తర్వాత పరమాత్మ అభిలషించేటువంటి సేవకు కావలసిన శరీరాన్ని ధరించగల కామరూప శక్తి ప్రతి ముక్తుడికి అక్కడ లభిస్తుంది
Kani ini ఎవరి ఇంత ఛాన్స్ ఇవ్వడు అన్నీ ఆయనే చేస్తుంటాడు మరి అన్నీ ఆయనే చేస్తే మరి వచ్చిన వాళ్ళ గతి ఏంటి ఈ ముక్తులకు అవకాశం లేక వీళ్ళు అసంతృప్తి పాలవుతారో ఏమో అని పరమాత్మ కూడా అనేక రూపములు దాల్చి వాళ్ళ సేవలు తీసుకుంటుంటాడు అంటే అనేక రూపత్వం నా సేవకాన నా కేవలం సేవకాన అపితు స్వామినః పరమాత్మ కూడా అనేక శరీరాలు ధరిస్తున్నారు ఎవరి కోసం మృత్యుల కోసం మృత్యులు అనేక ధరిస్తున్నారు ఎవరి కోసం స్వామి కోసం అంటే మనము ఇతని సేవ స్వీకరించకుంటే వాడు ఎక్కడ చిన్న పోతారో పాపం పట్టున చెయ్యి నేను ఇక్కడ ఉంటా ఈ పక్కన కూర్చుంటాను చెయ్యి నువ్వు చేస్తే ఏం చేస్తావు చెయ్యి ఇలా ఇది ఆది శేష ఆది దేవ పదాలకు ఉన్నటువంటి స్వారస్యం పరమ భాగవతోత్తముడి మనం ఏమంటాము భగవంతుడి అంటాం కదా అందుకే మనము వ్యాసుడేమన్నాడు ఆది దేవ అన్నాడు మొదటి దేవుడు మనం గుర్తుపట్టాలని దశశతానన అన్నాడు 1000 ముఖములు కలవాలి అంటే 2004 అయినటువంటి పరమాత్మ అతను కూడా గాయన్ గృణన్ నిరంతరము గానము చేస్తూ నిరంతరము కీర్తిస్తూ శేష అధునాపి సమవశ్యతి నాస్య పారం అలాంటి శేషుడు అధునాపి ఇప్పటికీ అంటే ఎన్ని కల్పాలు అయిపోయిందో కదా ఇన్ని కల్పముల కాలము ఆదిశేషుడు పరమాత్మ యొక్క అనంతమైనటువంటి కళ్యాణ గుణములను మాయా ప్రభావములను గానం చేస్తున్నాడు కీర్తిస్తున్నాడు పలుకుతున్నాడు అయినా నా సమవశ్యతి ఇంకా పూర్తి కాలేదు ఎప్పుడైతే అసలు అయితే అదే పరమాత్మ అనంత గుణాకరత్వం ఎందుకయా భక్తానాం సౌలభ్యాయ కింద వాక్యం భగవద్ రామానుజుడు శ్రీ భాష్యంలో చెబుతారు ఎందుకు ఇన్ని గుణాలంటే మరి ఇంతమంది భక్తులు ఉన్నారు కదా అందరూ చెప్పుకోవద్దా రెండోది కొన్నాడు చెప్పుకోవాలి అయిపోతే అవి వీళ్ళ గతి ఏమిటి అంటే ఎప్పుడు అయిపోక గుణాలు పెంచుకున్నాడట మీరు అంటూనే ఉండండి అవి పెరుగుతూనే ఉంటాయి అంటే పరమాత్మ గారు అయిపోయినాయని అసంతృప్తి వీళ్ళకు లేదు అయిపోయా అయ్యో వీళ్ళేం చేయలేదు అసంతృప్తి వాళ్ళకు లేదు నిరంతరం గుణగానం చేస్తూనే ఉంటాం ఇంకా కొత్తవి వస్తూనే ఉంటాయి మళ్ళీ చేస్తూనే ఉంటాం మళ్ళీ వస్తూనే ఉంటాం కాబట్టి పరమాత్మ యొక్క ఏ స్వరూపమైన తన కోసం కాదు మన కోసం మనకు సంతోషాన్ని మనకు సంతృప్తిని కలిగించడమే పరమాత్మ యొక్క వాత్సల్యానికి పరమ అంతే కదా వాత్సల్యం అంటే పిల్లవాడు అడిగిన దాన్ని ఎంబడే ఇస్తేనే వాత్సల్యం అని రెండు దెబ్బలు కొట్టి వాడు బాగా ఏడ్చి గోల చేసినాక అప్పుడు అయ్యో భయన కొట్టినానా ఈ పట్రాన్ని ఇచ్చాడనుకోండి ఈ ఇచ్చిన అయ్యనట్టే ఎలాగో నీకు ఏడంటే వాడు కొట్టేందుకు ఇవ్వాలి ముందు అయిపోదాం దెబ్బలు కొట్టావు ఆ వస్తువు ఇయ్యవా నిజంగా వాడే ఊరుకోడు అందులో గ్యారంటీ ఎలాగ ఇవ్వడం తప్ప అప్పుడు కొట్టేందుకు ఇస్తావు మొదలయ్యవు రెండు తప్పుతాయి శ్రమ నీకు తప్పుతుంది ఏడుపు వాడికి తప్పుతుంది అలాగే నిరంతరము పరమాత్మ మనను కరుణించటమే తన స్వభావంగా పెట్టుకున్నాడు కాబట్టి మనలో ఏ రకమైన అసంతృప్తి కూడా స్వామి సహించాడు అయ్యో పరమాత్మ గుణాలు అయిపోయాయండి ఇంకేం కీర్తించాలి అనే స్థితి మనకు కలగని ఇవ్వకుండా అనంత కళ్యాణ గుణోదతి అని పరమాత్మ చెప్పుకుంటున్నాడు ఆ రీతిలో శేష అధునాపి సమవశ్యతి నాస్య పారం ఏషాం సయ్య భగవాన్ దయయేత్ అనంత సర్వాత్మన ఆశ్రిత పద ఇది నిర్వ్యలీకం ఇందులో ఇది నిర్వ్యలీకం సర్వాత్మన ఆశ్రిత పద నిర్వ్యలీకం అంటే కపటము లేకుండా వ్యలీకం అంటే కపటం అలీక అంటే అబద్ధం అలాగే వి అలీకం వ్యలీకం అంటే విశేషమైన అబద్ధం అన్నమాట అంటే కపటం అని అర్థం నిర్వ్యలీకం కపటం లేకుండా కపటము లేకుండా ఎవరు పరమాత్మను ఆశ్రయిస్తారో కపటంతో ఆశ్రయించడం ఏంటంటారా మనకేదైనా ఫలితం కావాలని ఆశిస్తే పరమాత్మను ఆశ్రయిస్తే అది కపట భక్తి అనే అర్థం మా అమ్మాయి పెళ్లి చేయి నీ కళ్యాణం చేయిస్తా అంటే నువ్వు చేయించిన వాడికి పెళ్లి కాదు కదా నీకు నిజంగా భక్తి ఉంటే పోయి చేయించు కళ్యాణం
మామాయి పెళ్ళైతే నీకు చేయిస్తా, మా అబ్బాయి సీట్ వస్తే నీకేదో ఇంకో ద్వయస్తంభం, ఎందుకు ఇవన్నీ? అంటే నువ్వు నాకేమిస్తావు, నేను నీకేమిస్తాను? దీన్ని భక్తి అనరు. ఒక ప్రహ్లాదుడేమో భాగవత ప్రహ్లాదుడు దీని ఏమన్నాడు అచ్చంగా, వణిజహ అన్నాడు. ఎత్తు ఆశిస ఆశాప్తే నచ భక్త సవై వణిక్ వ్యాపారి. కాస్త ఇందులో ప్రహ్లాదుడు కాబట్టి, పిల్లవాడు కాబట్టి, భక్తుడు కాబట్టి కాస్త మర్యాదగా మాట్లాడాడు వ్యాపారి అని. పద్మపురాణంలో ఆదిదేవుడు అంటాడు స్వామిని, అయ్యా కోరికలు కోరి సేవించిన వాళ్ళు వేస్యలండి అని. నువ్వు డప్పించినంత కాలం ఆమె నీ దగ్గరే ఉంటుంది, ఏమని చెప్పుకుంటుంది, అయ్యో ఈయనే మావారు అంటుంది, ఇది అత్తంగా నీకే ప్రియురాలి అంటుంది. వీళ్ళ డెబ్బై పోగానే లేపా వైరీ పోవాయా అంటుంది. కాబట్టి వేస్యా సమూ నయోభక్త కదాపి సత్ మఘోన. మఘోన ఇంద్ర అంటే స్వామి, భక్తుడు ఎప్పుడూ వేసే కాకూడదు అంటే ఫలము నాశించి సేవించిన వాళ్ళని ఏమంటాం న్యాయంగా? అంటే స్పష్టమే బోహం ఆయనకే మోహడం వ్యాధునికి, నీ కోపం వస్తే ఆయనకేమి, ఏం చేస్తావు మనకంటే భయం, కోపం వచ్చి వాడు ఏమంటాడు, నువ్వేమన్నా అనుకో నాకు అవసరం లేదు, నేను విషయం చెప్తున్నాను. కాబట్టి కపటం లేకుండా స్వామిని ఆశ్రయించాలి. కపటం లేకుండా అంటే స్వామి కాబట్టి స్వామిని సేవించాలి. అతను యజమాని, మనము సేవకులం. సేవకులు ఏం చేయాలి, యజమానిని సేవించాలి. ఎందుకోసం, సేవకులు కాబట్టి. సేవించుట ధర్మం కాబట్టి సేవించాలి. కానీ ఒక ఇంక్రిమెంట్ వస్తుందనో, ఓ ఇల్లు కట్టిస్తాడనో సేవిస్తే అవి అన్నాడు. నీకు జీవుడికి ఉన్నటువంటి సంబంధము దేన్ని బట్టి వచ్చింది కాదు, సహజ సంబంధం అది. ఆయన నారాయణుడు, మీరు నరుడు. నారాయణ నారాహ అయనం చదువు, మనమంతా నారములం, ఆయన అయనుడు. మనం లేకుంటే ఆయన లేడు, ఆయన లేకుంటే చెప్పాం కదా, ఇది మే నదైష్ట దయనీయ స్థవనాథ దుర్లభ అంటాడు ఆడుగందారు అవునా సూత్రంలో. ఎది మే నదయిష్యసీత స్వామి, పొరపాటును నీకు కోపం వచ్చి నన్ను దయ చూడలేదనుకో, మళ్ళీ తర్వాత నువ్వు దయ చూపుదావు, నీకు ఎవడు దొరకడు అంటాడు. దయనీయ స్థవనాథ దుర్లభ, దయ చూపుదావు అంటే నీకు మళ్ళీ నీ దయను పొందటానికి కాదు, నీకు దొరకడు అంటే పాపినాం అహమేకాగ్రహ దయాడునాం తోమగ్రణీని. ఎందుకంటారా, పాపులందరిలో నేనే పెద్ద, ఒక్కనే దయచేవాడందరూ నువ్వే పెద్ద అంటే నాకు నువ్వు ఇంకొకళ్ళు లేడు, మరి చస్తావా ఏం చేస్తామయ్యా, నీ కోపం వచ్చినా నన్నే దయ చూడాలి చూపాలి, దయ వచ్చి నన్నే చూడాలి. అంటే కోపం వచ్చి కొట్టేది నన్నే, ప్రేమ వస్తే బుద్ధి పెడుకునేది, తల్లి ఏం చేస్తుంది పిల్లవాడిని కోపం వస్తే రెండు కొడుతుంది, ప్రేమ వస్తే బుద్ధి పెడుకుంటుంది. ఇంకోటి ఉండరు కొడుకే తల్లి, నువ్వు తల్లి నీ కొడుకు ఎంతవరకు చెప్తారండి. నిరాశకస్యాపి నతావదుత్సహే మహేశహాతుం తవ పాద పంకజం రుషా నిరసు శిశు స్తనంతయ నజాతు మాతుశ్చరణౌ జిహాసతి. 600వ సూత్రం అండి, జ్ఞాపకం ఉందా, నిరాశకస్యాపి నతావదుత్సహే మహేశహాతుం తవ పాద పంకజం. పరమాత్మ నీ కోపం వచ్చి నన్ను దులిపి చిదరించి దులిపి కొట్టినా సరే నేను నీ పాద పద్మాన్ని వదలలేను. ఎందుకంటావా, రుష నిరస్తోపి శిశు స్తనంతయ, సనుపాలు తాగే పాప పాల కోసం తల్లి దగ్గరికి వెళితే పనిలో ఉంటుంది, చికాకు పాడ అని నెట్టేస్తుంది పోతాడండి. నజాతు మాతుశ్చరణౌ జిహాసతి, ఎంత చిదరించి దులిపి కొట్టినా ఆ శిశువు తల్లి పాదాలను వదిలిపెట్టాడు, పట్టుకొని ఉంటాడు, కొట్టు నువ్వు కొట్టినాడు పట్టుకుంటాడు. ఆ కొట్టిన తల్లికే ప్రేమ పుట్టి, అయ్యో నాన్న పాపిస్తాను నేను కొట్టాను బాబు పాలి వచ్చిన ద్వారా నాన్న, మళ్ళీ ఆ తల్లి తీసుకొని పాలిస్తుంది. ఒళ్ళోకి తీసుకొని పాలిచ్చే వరకు నువ్వు కొట్టు చంపు గిచ్చు గిల్లు తిట్టు ఏమన్నా చేయి, కాళ్ళు పట్టుకొని అట్టే ఉంటుంది. ఎందుకంటే శిశువుకు మానవమానము లేవు కదా, కోపం లేదు, అసూయ లేదు, ద్వేషం లేదు, పాలు కావాలి, తనకు ఆకలి అవుతుంది, తనకు పాలు కావాలి, తన కాపు నింపగలది ఒక తల్లి, ఆయన కొట్టని తర్వాత ఆయన ఇస్తుంది.
Alagi manandari ki kawal sina motra mi chedi. Inka war lewari gum, kwa po yake bana, inka lunta wala 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 ni. Elagi iti sisu kutalo kete inka tali wunda do, manandari kura, wakane para matma, ane gergi bawale, kwa po wase kwa rata raha kota na ena ni kali gati kwa rata. Ni kota na ni ke, daya putti mali, daggeri ki tisku ni enta wala kuni ni nu vidji petano. అనుకునే ఇటువంటి ప్రేమతో సేవించే వాళ్ళకు అది నిర్వ్యళీకం సదాచితా అంటున్నారు చూడండి కపటము లేకుండా మోసం లేకుండా ప్రయోజనాన్ని ఆశించకుండా ఎవరు సర్వాత్మన ఆశ్రిత పదః అన్ని రకములుగా అంటే మోక్షం కావాలి ఎక్కడికి వస్తాను భార్య కావాలి కొడుకు అని చెప్పడం ఏమన్నా భార్య కావాలంటే ఊరొచ్చి నీ భర్త కావాలి నెలకు ఒకరు ఉండి ధనం కావాలి అగ్ని వస్తుంది ఏమో చెలిసి చెప్తారు మనం ఆ లిస్ట్ అంతా పెట్టుకున్నాం అనుకోండి మనకు కావడం అయిపోదు మోషం అనేది రాదు రెండు కావు ఈ భాగం అంటే అన్ని అందరికి నువ్వే ఇస్తావు నిన్నే పట్టుకుంటాను ఇస్తావో తస్తావో నీ ఇష్టం అని పట్టుకోండి అన్ని వస్తాయి యదా యదా మూగస్య మాత సర్వం పరివేశయతి అంటాడు మనకు ఈ భాష్యంలో తల్లి ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒకడికి బాగా నోరుంది ఇంకోడు మూగవాడు ఇద్దరికి అన్నం పెడుతున్నది ఏం చేస్తుంది తల్లి మూగవాడికి చేసినవన్నీ వడ్డిస్తుంది నోరున్న వాడికి అడిగినవి వడ్డిస్తుంది అమ్మ నాకు పప్పు ఏంటి పప్పు ఇస్తుంది తొక్కు ఏమంటే తొక్కు ఇస్తుంది చారు ఏమంటే చారు పోస్తుంది మూగవాడికి ఇవన్నీ వాడు అడగలేడు అడగడిగిన వాడికి అన్నీ వస్తాయి అడిగిన వాడికి అడిగినవే వస్తాయి మనం ఏం చేద్దాం మరి ఆలోచించండి అందుకోసమని పరమాత్మ నీకేమనుకుంటుందో అది నాకు ఇవ్వు నాకేం కావాలో కాదు నీకు ఏమి ఇవ్వాలనిపిస్తుందో అవి ఒక్కసారి ఆ మాట స్వామి చెవుల మనం వేసామనుకోండి మనకిక కొరత ఎక్కడిది నిరంతరం లభిస్తూనే ఉంటాయి అలాంటి వాళ్ళు నిర్వ్యళీకం ఎలాంటి కపటము లేకుండా పరమాత్మను ఆశ్రయించి ఉంటే అలాంటి వాణ్ణి భగవాన్ దయయేత్ అనంత పరమాత్మ అనంతుడు కాబట్టి అన్ని రకములుగా అతన్ని దయ చూస్తాడు అలా స్వామి దయ చూస్తే ఏమవుతుంది తే దుస్తరం అతితరంతి చ దేవమాయం అలాంటి పరమాత్మ యొక్క దయకు పాత్రులైనటువంటి వారు దాటరాని పరమాత్మ మాయను కూడా దాటగలరు కదా భక్త్యా పనన్యయా శక్య అహమేవం విదో జన జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేశుంచ పరంతప కాబట్టి భక్తి ఒకటి ఉంటే మమ మాయా దురచ్చయ మామేవయే ప్రపద్యంతే మాయామే తాంతరంతితే తన చెప్పాడు అందుకే పరమాత్మను ఏనుగ్గా పోరుస్తాం ఏనుగు కూడా తనను కట్టివేయవలసినటువంటి తాడును తానే తొండంతో ఇస్తుంది కట్టిరా బాబు అని పరమాత్మ కూడా మామేపదంటే మాయామేత అంతరంతితి నన్ను చేరిన వాళ్ళు నా మాయని దాడుతారు భగవంతుడిని కట్టేయాలంటే భక్తి ఒక్కటి చాలు భక్తి పాత్రేన బద్ధ అని స్వామి చెప్తాం అందుకే ఆయనే గజమని పేరు కోసమని నిరంతరమైనటువంటి అనంతమైనటువంటి పరమాత్మ యొక్క కృపకు పాత్రులైన వారు ఇతరుల చేత దాటశక్యము కాని పరమాత్మ మాయను వాళ్ళు సులభంగా దాటుతారు తే దుస్తరాం అతితరంతి చ దేవమాయాం నైషాం మమాహమితి ధీహి స్వ శృగాల భక్ష్యే ఇలాంటి వారికి అహంకార మమకారములు ఉండవు అది కాస్త పాలిష్డ్ లాంగ్వేజ్ కానీ వ్యాధుడు నిర్మోహమాడంగా చెప్తాడు అలాంటి వాళ్లకు నక్కలు కుక్కలు తినే శరీరం మీద నేను నాదన్న బుద్ధి ఉండదు అన్నాడు ఏషాం మమాహమితి ధీహి స్వ శృగాల భక్ష్యే స్వ అంటే కుక్కలు శృగాలం అంటే నక్కలు కుక్కల చేత నక్కల చేత తినదగిన శరీరం మీద నేను నాది అనే బుద్ధి ఉండదు అంటే ఏమర్థం అహంకారం మమకారం ఉండదు అని అర్థం అదైతే మనకు అర్థం కాదు కదా ఎందుకు కూడదు అంటే న్యాయంగా నీదేనా ఇది మనకు వస్తుంది ఇక్కడ
దశమస్కంధాన్ని చెప్పుకున్నామే కృష్ణుని కథలో, నలకో మణికుల కథ చెప్పుకున్నాను చూడండి. బ్రహ్మలోకంలో దేవతలందరూ కలిసి ఒక కాన్ఫరెన్స్, ఏమిటది? పరబ్రహ్మ నామ సంకీర్తన మహోత్సవం. పరమాత్మ నామ సంకీర్తనం అండి. అందరూ రావాలి, అన్ని లోకాల వాళ్ళు రావాలి. ఇది వరల్డ్ కంపెనీ అంటాం కదా, మొత్తం విశ్వజనీయ సంవాదం సమావేశం, అందరూ వచ్చేసారు. మరి పెద్ద కార్యక్రమం అంటే మరి చాలామంది ఉంటారు, ఆర్గనైజర్స్ అవి బాగున్నారు, అందరూ వచ్చేసారు. అందరు కుటుంబంతో రావాలి, ఆ కుటుంబ సపరివారా, పరివారం లేదు వాళ్ళు, మళ్ళీ కుటుంబమే కదా, సంతానం లేదు కాబట్టి బాధ లేదు. అందరూ వచ్చేసారు. ఆ వచ్చిన వారిలో కుబేరుని కొడుకులు ఉన్నారు కదా ఇద్దరు, మనకు మణుగురు, వాళ్ళు ధనపతి కుమారులు కదా, వారికి సహజంగానే మనకు అట్టహాసం ఎక్కువ ఉంటుంది. ఇందరిలో మేము వచ్చింది రాంది ఎవరు చూస్తారు? ఇప్పుడు మేము కీర్తన చేస్తూనే ఉంటాం కదా, కాసేపు చేయకుంటే ఏమి అని బ్రహ్మలోకం దాకా వచ్చారు, కాసేపు అక్కడే కూర్చొని ఏదో అటెండెన్స్ మాత్రం వేయించుకున్నారు, వచ్చినట్లే మనం చేస్తాం కదా అటెండెన్స్ పెడతారని అది కాస్త చేసుకున్నారు. అంతా తిరుక్కుంటూ తిరుక్కుంటూ అలా అందరికి నామాలు చెప్పుకుంటూ అందరినీ చూసుకుంటూ మేము కూడా పనిచేస్తున్నాం అని చెప్పి పనిచేసి అందరికీ వస్తారు. అంటే వెళ్ళి సర్వే అంటే ఏమంటాం, ఇంకేదో వేరుంది వాళ్ళని ప్రతినిధులు అంటాం చూడండి, వాలంటీర్స్ అన్నమాట. ఆ రీతిలో వీళ్ళు చేసుకుంటూ ఆ భార్యతో సహా ఇద్దరు అలా అలాపై ఒక పెద్ద సరస్సు ఉంది, ఆ సరస్సులో వెళ్ళి ప్రియురాళ్లతో కలిసి జలక్రీడా మహోత్సవంలో మునిగిపోయారు. అయితే అటెండెన్స్ ఒకటి తీసుకుంటే సరిపోదు, పూర్తయ్యేదాకా ఉన్నారా లేదా మధ్యలో లేచిపోతున్నారా చూడడానికి ఒకరిని స్వామిని నియమించాడు. ఎవరైనా అంటే తిరిగిపోతుంది నియమించాడు. మీరు వాడు ఒకచోట ఉంటే వాడు దొరకరు, వాడు తిరుగుతుంటే దొరుకుతారు. నేను తిరిగాడు ఎవడు అంటే నారదుడు అనమాట, నారదుడిని నియమించాడు. వాడు చూశాడు, ఓహో వీడ పోతున్నారు, వీడి దంగా చూస్తాము ఆ మాంతో అక్కడికి పోయాడు. ఒకవేళ నారదుడు వస్తే వాడితో హరిస్తున్నారు పాపం, అయ్యో నారదుడు వచ్చాడే పాపం ఆడవాడు కాడే మడి సిగ్గు పైకి వచ్చి బట్టలు కట్టుకొని దూరంగా నిలబడ్డారు. వీళ్ళు అసలే మద్యపానం చేస్తున్నారు, అందులో అంటాం కదా మదిరా మగువ అంటాం చూడండి, ప్రియురాలు ఉంది, మద్యము ఉంది, వాళ్ళకి ఇంకా లోకం చేత ఎక్కడుంది, ఎక్కడో కళ్ళు ఉన్నాయి. నారదుడిని వచ్చిన చూసే ఆలోచన కూడా లేదు. అహో శ్రీమద మహాత్మ్యం అంటారు, ఇంత ఇంత గొప్పదా శ్రీమదం. అందుకే ఏం చేయాలి అంటే అసత శ్రీమదాంధస్య దారిద్ర్యం పరమాంజనం. ఇప్పుడు ఈ కందులు తెరుచుకోవాలంటే ఏం రావాలి? దారిద్ర్యం రావాలి. ఈ మాట అనేసరికి వాడు ఒకసారి ఉరికిపడ్డారు. ఏదో వాక్యం వస్తున్నాయి, మనకేదో మెసేజ్ వచ్చినట్టు చూసే పొరపడ్డా ఏదో మన బట్టలు వేసుకుంటే పైకి వచ్చేసాడు. అప్పుడు ఈ విహారం, ఈ భోగం దేనికోసం? దేనికి సుఖం? శరీరానికేనా? ఈ శరీరానికి ముందర నిలబెట్టి అనమాట చూపెట్టుకోండి, ఇది ఈ శరీరం కదా. నాకు చిన్న డౌట్ నాన్న, ఈ శరీరం ఎవరిదో చెప్తావురా? దేహ కిం అన్నదాతుత్వం? శరీరం నీదే, నీది మాత్రం కాదు గ్యారంటీ, నేను అది మాత్రం హామీ ఇస్తున్నాను, నీ తప్ప అందరి శరీరం. ఎందుకంటే శరీరం నీదే అయితే దానికి ఇంకోటి అన్నం ఎందుకు పెట్టాలి కదా? మరి అన్నం పెట్టి ప్రేమగా పెంచుతున్నాడంటే శరీరం వాడిదా నీదా? ఏం చెప్పాలండి? అన్నం పెట్టిన వాడిది, అవునా అన్నం పెట్టిన వాడిది. మరి అన్నం పెట్టాలంటే మొదలు దేహం రావాలి కదా, మరి రావడానికి కూడా ఉంటాడు కదా. నిషేక్త, నిషేక్తు అంటే తండ్రి కదా, బీజ ఆవాపనం చేసి శరీరం రావడానికి కారణమైన అవునండి తండ్రిదే. తండ్రి బీజాపన చేశాడు కానీ పది నెలలు మోసింది ఎవరు? మరి హక్కు మోసిన వారిదా వేసిన వారిదా? అంటే ఆయా తల్లిదండి అన్నారు మాతు. మరి తల్లికో తండ్రి ఉండాలి కదా, మరి వాడు లేకుంటే ఎలా? అవునండి మాతు పితు. మరి నీతో పాటు అన్నో తమ్ముడో ఉంటాడు, మరి వారి అవునండి భ్రాతు. అలాగా మరి ఇందరు శరీరం నాది నాది అని కొట్లాడుకుంటుంటే ఓ బలవంతుడు వచ్చి నాలుగు వాయించి పని చేయించుకుంటాడు.
శరీరం నీదైతే వారికి ఎందుకు సేవ చేయాలి? అయ్యా బలవంతునిదేనండి? మరి శరీరం ఇందరిదైతే చనిపోగానే నిప్పుల పడేస్తున్నారు. ఎవరిది ఇప్పుడు? కాదు కాదండి, అగ్ని అది కూడా కుదరదు. ఎందుకంటే చనిపోయిన ప్రతి శరీరాన్ని నిప్పులో వేయటం కుదరదు. అనాథ ప్రజలు ఎంతో ఉంటారు కదా, అలాంటి వాళ్లను కుక్కలు నక్కలు పీక తింటాయి. శరీరం విడిది వాళ్ళని పీక తింటాయి. ఆ కుక్కలయ్యానండి, అలా కదా. మరి కుక్కలు పీక తినే శరీరం మీద ఇంత భోగం ఎందుకురా? వారి గతేడు చెప్పండి. దేహ కిం అన్నదాతుత్వం నిషేక్తు మాతురేవవ మాతృపితురువ భ్రాతురువ భరిణ అగ్నేహే సునూపివ. ఈ 8 మందిలో ఎవరిదిరా శరీరం? ఇందులో నీ పేరు లేదు కదా, నీదైతే కాదు. మరి నీదు కాని శరీరానికి నీకింత భోగం ఎందుకురా? ఎవరిదో వాళ్లకు ఉండాలి. న్యాయంగా ఈ శరీరాన్ని నీకు ఎవరిచ్చారు? వాస్తవంగా పరమాత్మ కాదు. మరి శరీరం ఇచ్చిన వాడు రండిరా సేవ చేయండి రా అంటే దాన్ని వదిలిపెట్టి నీది కానిది నీకు కాని దాన్ని నువ్వెలా అనుభవిస్తావు అని చెప్పి నన్ను చూచి కూడా కనీసం బట్టలు కట్టుకోవాలన్న జ్ఞానం కూడా లేకుండా వస్త్రము లేకున్నా వస్త్రమున్నా ఒకే తీరుగా ఉండే చెట్టులా ప్రవర్తించావు కాబట్టి నీవు చెట్టువై పుట్టురా అన్నాడు. అది అంటే మనకు వాస్తవంగా శరీరం మీద ఉండవలసినటువంటి అభిమానం ఏమిటి? ఇది ఎంతవరకు పరమాత్మ దీనిని మనకు ఇచ్చినది, మళ్ళీ ఇలాంటి శరీరం ఇంకోటి ఇవ్వమని పరమాత్మను అడగకుండా ఉండటానికి. మానవ శరీరం కావచ్చు, మృగం కావచ్చు, పశువు పక్షి ఇలాంటివి ఏమన్నా కావచ్చు, ఇలాంటి దేహం మళ్ళీ వస్తే ఇలాంటి దుఃఖమే, ఇలాంటి బాధలే. కాబట్టి ఎప్పుడు ఆయన దగ్గర ఉండేలా ఉంటే మళ్ళీ నాకు పుట్టుక ఇవ్వకు, మళ్ళీ నాకు పాంచభౌతికమైన దేహం మళ్ళీ నాకు ప్రసాదించకని స్వామిని ప్రార్థించాలి. కానీ అమ్మవు ప్రియురాలా, నువ్వు చాలా నాకు నా మీద ప్రేమ పడుతున్నావు, నీ మీద నా మీద నీకు చాలా ప్రేమ ఉంది, ఇంత ఉత్తమరాలు కానీ నువ్వు వదిలిపెట్టలేను, ఈ జన్మే కాదు ఇంకా ఉన్న జన్మలు కూడా నాకు నువ్వే భార్యవు కావాలి అన్న భర్తలో ఏమున్నట్టు మూర్ఖతో పరాకాష్ట ఉన్నట్టు కాదు. అంటే మోక్షానికి నువ్వు పోవు, భార్యను పోనీయ ప్రేమండి. చెరసార 100 జన్మలు దానికి ఉండాలి, వీడికి ఉండాలి, ఇద్దరు ఇక్కడే పడి మగ్గుతాం, ఎంత ప్రేమ అండి. అంటే పగంత కసి తీర్చుకుంటున్నారన్నమాట. నేను ఒక్కడ అనుభవించాలన్నా, చెరసార నువ్వు ఉండవా, నువ్వు అనుభవించు, ఇద్దరు అనుభవిద్దాం కాదు. అందుకే దేహే మమాహమితి ధీహి స్వ శృగాల భక్ష్యే, చాలా స్పష్టంగా చెప్పాడు. కుక్కలు నక్కలు పీక తినే శరీరం మీద నేను నాది అనే బుద్ధి కలగదు. ఎవరికి కలగదు? ఎవరి మీద పరమాత్మ దయ ప్రసరిస్తుందో. ఎవరు ప్రసరిస్తుంది దయ అంటే నిర్వేళీకం ఆశ్రిత పద, కపటము లేకుండా ఎవరు పరమాత్మలను ఆశ్రయిస్తారో అలాంటి వారి మీదనే స్వామికి దయ కలుగుతుంది. స్వామి దయ కలిగిన తరువాత వారు పరమాత్మ మాయను తరిస్తారు. పరమాత్మ మాయను తరిస్తారంటే అహంకార మమకారములు తొలగుతాయి అన్నమాట. ఇవి పోయాయనుకోండి ఇంకా మాయ ఎక్కడిది? ఎందుకంటే నేను అనటానికి మనకు ఎలాంటి ఆస్కారం లేదు. వాడు నేను అహమని వాడే, మామా కూడా ఎవరున్నారే, మనమందరం ఆయన వాడమండి, మనందరిలోనూ ఆయనే ఉన్నాడు. మరి ఇంకా మమం ఎక్కడిది, అహ ఎక్కడిది అనదలుచుకుంటే త్వం మమ అను కావాలండి పదం పట్టుకొని. త్వం మమ నీవు నా వాడవు, అహం తవా
స్వమే అహమే ఉంది కదా నేను నీవాడను స్వామి నేను నీకు దాసుడను సాత్విక అహంకారం పరికొస్తుంది కానీ రాజతామస అహంకారాలు పనికి రావు స్వ శృగాల భక్ష్యే ఇప్పుడు చెప్తున్నాడు వేదాహమంగ పరమస్య హి యోగమాయాం ఇప్పుడు పరమాత్మ యొక్క యోగమాయను తెలిసిన వారి లిస్ట్ ఇస్తున్నాడు వేద అహం అంగ నేను తెలుసున నాకు తెలుసునయ్యా స్వామి ఇంకా యూయం అలాగే మీరు భవత్య అంటే శంకరుడు భగవాన్ అధ దైత్యవర్య ఎవరండి ప్రహ్లాదుడు పరమ పూజ్యుడైనటువంటి ప్రహ్లాదుడు పత్నీ మనోహ అంటే శతరూప మనుషు భార్యాభర్తలు పత్నీ మనోహ సచ మనుశ్చ అతను మనువు మను పత్ని అంటే మొదటి వాళ్ళు కాబట్టి తదాత్మజస్య వారి యొక్క కుమారుడు కూడా ప్రాచీన బరిహి రుఫు అలాగే అంగ ఉత ధ్రువశ్చ ఇవన్నీ ఆయన అవతారాలే కొత్త వాళ్ళకో తెలియదు పరమాత్మ యొక్క ఏ అవతారాలు ఉన్నాయో ఆవేశ అవతారాలు అంశావతారాలు చెప్తాం కదా కళావతారాలు అంశావతారాలు ఆవేశావతారాలు ఇలా రకాలు ఉంటాయి ఇవన్నీ ఆయనే కాబట్టి ఆయనకి ఆయన తప్ప మనకెవరికి ఆయనే తెలియబడని అర్థం అర్థం ఇక్ష్వాకు రైల ముచుకుంద విదేహ గాధి రఘు అంబరీష సగర గయ నాకుషాద్యా అలాగే నాకుడు అంటే ఏయాతి నాకుడి పుత్రుడు నాకుషాద్యా మాంధాత అలర్క శరధన్వ అలాగే రంతిదేవ దేవవ్రత అంటే భీష్ముడు బలిహి అమూర్తరయ దిలీప సౌభరి ఉతంక సిబి దేవల పిప్పలాద సారస్వత ఉద్ధవ పరాచర భూరిసేనా ఏన్యి విభీషణ హనుమత్ ఉపేంద్రదత్త పార్థ ఆర్తిసేన విదుర శృతదేవవర్యా తేవై విదంతి వీళ్ళందరూ పరమాత్మ యొక్క అంటే ఒక ర్యాంక్ అన్నమాట ర్యాంక్స్ ఇచ్చాడు ఈ ప్రపంచంలో ఈ 64 మంది ఉన్నారు వీళ్ళు మొత్తం చతుష్పక్షకాలు అంటామే మొత్తం వీళ్ళు 64 మంది ఈ 64 మంది పరమాత్మ యొక్క యోగమాయను తెలియక తేవై విదంతి అతితాంతిజ దేవమాయ రెండు తెలియగలరు దాటగలరు కూడా పరమాత్మ మాయ తెలిసిగా దాటేది అర్థం తెలియగలరు వాళ్లే దాటగలరు కూడా స్త్రీ శూద్ర హూణ శబర అపి పాపజీవా ఇందులో వాణుడు ఉన్నారు కదా అందరూ పరిశుద్ధమైన ఉత్తమ జాతులే కాదు స్త్రీలు ఉన్నారు శూద్రులు ఉన్నారు శబరులు ఉన్నారు అంటే ఆటవికులు ఉన్నారు గిరిజనులు ఉన్నారు పురజనులు ఉన్నారు వరజనులు ఉన్నారు కదా అందరూ ఉన్నారు స్త్రీ శూద్ర హూణ శబరా అపి పాపజీవా యజ్ఞత్ అద్భుత క్రమ పరాయణశీల శిక్షా తిరియగి జనా అపి చివరికి వానరులు ఉన్నారు ఏనుగులు ఉన్నాయి వృషభములు ఉన్నాయి కాబట్టి తిరియజ్జనా అపి వాళ్ళని వాళ్ళకు విజయించారు లేదా అద్భుత క్రమ పరాయణశీల శిక్షా అద్భుతమైనటువంటి పాద విక్షేపము గల పరమాత్మ యొక్క స్వభావాన్ని బాగా తెలుసుకున్న తిరియజ్జనులు కూడా పశుపక్ష్యాదులు కూడా కిము శృతధారణాయే ఒక్కసారి తెలుసుకున్న పశుపక్ష్యాదులే పరమాత్మ మాయను దాటగలరంటే గురువులతో పెద్దలతో పరమాత్మ యొక్క లీలలను విని ధరిస్తే హృదయంలో అలాంటి వారు దాటరండి విన్నవాళ్లే దాటుతుంటే పశువులే దాటుతున్నాయి విన్నదాన్ని మనకు వాళ్లకు తేడా ఏమిటి అంటాడు చమత్కారండి వ్యాసుడు పశువులకు మనకు తేడా ఏమిటి అంటే వినటం అవి కూడా చేస్తాయి వాటికి విన్నది మళ్ళీ జ్ఞాపకం ఉండదు ధారణ చేయలేవు మనం చేయగలం పొరపాటు మనం కూడా చేయలేదు అనుకోండి ఏమయ్యాం కాబట్టి అందుకే తిరియజ్ఞన ఆయన చెప్పడంలో చాలా కొన్నేమో వ్యంగ్యంగా సున్నితంగా చెప్తాడు కొన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్తాడు చెప్పితే వినటం మాత్రమే తెలిసిన పశువాదులు కూడా తరిస్తున్నప్పుడు విన్నదాన్ని ధారణ చేసే మానవులు
ఎందుకు తరించరయ్యా దేవమాయను అని అడిగి పొరపాటున మీరు ధరించలేదనుకోండి మీరు అందులోకే వస్తారో ఆలోచించుకోండి అన్నమాట. ఆ మాట పక్క నుంచి చెప్తాను. సుధారణాయే శక్త ప్రశాంతం అభయం ప్రతిబోధ మాత్రం శుద్ధం తమం తదత పరమాత్మతత్వం శబ్దూన ఎత్ర పురుకారక గావాన్ క్రియార్థ మాయా పరీతి అభిముఖీచ విలజ్జమాన. మనకు పరమాత్మ తత్వాన్ని నూటికి నూరు వాళ్ళు మన బుద్ధిలో కూర్చోపెట్టడానికి చేసే ప్రయత్నం ఇది. పరమాత్మ అంటే ఇతను, పరమాత్మ అంటే ఇలా ఉంటాడు. మనము ఒక్కసారి ఈ స్వరూపాన్ని ఈ తత్వాన్ని ఇందులో అలా కూర్చోపెట్టగలిగితే నూటికి 99ల వంతు మనకు సందేహాలే కలగవు. ప్రధానంగా చాలామంది ఏమడుగుతారు, దేవుడు ఇన్ని కసారి ఎందుకు పెడుతున్నాడో, పెడుతున్నాడా పడుతున్నాడా? కష్టం ఆయనే పడుతున్నాడు. ఎందుకు? మనలాంటి సంతానం చేసిన పుణ్యం కదా. కుపుత్రస్య వరం వరం మన్యే సపుత్ర సుపుత్ర ప్రేమ బోధక అని చెప్పాం కదా భాగవత మహత్యంలో. ప్రేమను పెంచే మంచి సంతానం కంటే విరక్తిని పెంచే దుష్ట సంతానమే మీద ఉంది, తొందరగా మోక్షం వస్తుంది. పిల్లవాడు మంచివాడు అనుకోండి, అబ్బా నా పిల్లవాడు బంగారు కొండ రత్నం అండి నా పిల్లవాడు అంటే ప్రేమ పెరుగుతుంది. ఎవరి మీద? పిల్లవాడి మీదే కాదు, సంసారం మీద కూడా. ఒకవాడు దుష్టుడయ్యాడు అనుకోండి, ఈ సంసారం వద్దు వీడొద్దు తొందరగా మోక్షానికి పోతాం కాబట్టి కుపుత్ర మోక్షదాయక అంటాడు. కాబట్టి నిజంగా మోక్షం ఇవ్వాలంటే కుపుత్రుడే కావాలి, సద్పుత్రుడు కాదు అన్నాడు. అంటే ఆయన మనస్సులో విరక్తి మోక్షం కలగాలన్న తపన ఎంత ఉంది, మనకు కలిగించాలన్న తపన ఎంత ఉంది. సంతానము, భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి అన్నీ స్వామిచ్చినవే, అన్నీ స్వామిచ్చినవే అన్న భావనతో ఉంటే అందరూ మోక్షం ఇచ్చేవాళ్ళే. కానీ నేను కష్టపడ్డాను, నేను సంపాదించుకోను, ఇదంతా నా జ్ఞానం అంటే నా అజ్ఞానం అవుతుంది, కొద్దిగా వారు పడిపోతారు. అందుకోసమని ఇందులో శబ్ద నయత్ర శక్త ప్రశాంతం అభయం. పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటంటే శశ్వత అంటే సర్వదా, అన్ని వేళలా, అన్ని సమయాలలో ప్రశాంతం, గుణత్రయరహితం. ఎందుకంటే ఏ ఒక్క గుణం ఉన్నా కాస్త మనం గంతులేస్తూనే ఉంటాం కదా. సత్వగుణం ఉన్నా, రజోగుణం ఉన్నా, తమోగుణం ఉన్నా ఉన్నది ఉన్నట్టు ఉండాలంటే ఏ గుణం లేకుంటేనే ఉంటాం కదా. ప్రశాంతం అంటే ఏమిటి? అన్నీ అణగారి పోవాలి. అన్నీ అంటే గుణాలన్నీ, సత్వం రజస్తమ ఇది గుణా ప్రకృతి సంభవ. కాబట్టి ప్రకృతి కంటే అతీతుడైనటువంటి వాడు ప్రకృతిని కూడా తన ఆజ్ఞ ప్రాజ్ఞలలో సంచరింపజేసేటువంటి మన పరమాత్మకు ఏం గుణాలు ఉంటాయండి? సత్వం రజస్తమ ఉంటాయా? ఉండవు కదా. అందుకే ప్రశాంతం, తను ప్రశాంతం, శశ్వత్ ప్రశాంతం. అభయం, ఎలాంటి భయం? భయం అంటే ప్రమాద శంక ప్రీతి లక్షణం. పెద్ద లక్షణం ఉండాలి. భయం అంటే ఏంటండి? భయం ఏంటంటాం? ప్రమాదం కలుగుతుందో ఏమో అన్న భావాన్ని భయం కదా. భయం అంటే ఏంటి? లక్షణం చెప్పాలి. చిన్నామ భయం అంటే ప్రమాద శంక. ప్రమాదం కలుగుతుందేమో అనే శంక ఉందే దాన్ని భయం అంటారు. పరమాత్మకు ప్రమోదం తప్ప ప్రమాదం లేదు కదా. కాబట్టి ఆయనకి ఎప్పుడు ప్రమాద శంక లేదు కాబట్టి అభయం. ప్రతిబోధ మాత్రం, ఎలా ఉంటాడు పరమాత్మ అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటాం కదా, జ్ఞానరూపుడు. ప్రతిబోధం అంటే జ్ఞానం, పరమాత్మ అంటే జ్ఞానమే. అక్కడ అజ్ఞానము, దుఃఖం, బాధ ఇవన్నీ ఇలాంటివేవీ ఉండవు. ప్రతిబోధ మాత్రం శుద్ధం సమం, అతను శుద్ధం అంటే నిర్వికారుడు, ఎలాంటి వికారములు లేనివాడు. సమం, ద్వేషము, అసూయ, ప్రేమ ఇలాంటివి కూడా నిర్వికారం,
ఎలాంటి వికారములు లేనివాడు శుద్ధం సమం సత్ అసతః పరమాత్మ తత్వం. సమం దేనికంటే సత్తుకు సమమే అసత్తుకు సమమే. పరమాత్మను ఏమందాం, సత్తు అందామా అసత్తు అందామా? రెండు అన్నారు. వాళ్ళు అట్లంటారు, వీళ్ళు ఇట్లంటారు. లేదు అన్నవాళ్ళు లేదు అంటారు, ఉన్నది అన్నవాళ్ళు ఉన్నది అంటారు. ఉన్నవాళ్లకు ఉన్నట్టుగా కనబడతాడు, లేని వాళ్లకు లేనట్టుగానే కనబడు అని కనబడతాడు. ఎలా లేవున్నా కూడా లేను, లేవు కదా లేను. నేను లేని లేరా బాబు, ఎందుకంటే దేవుడు లేడు అన్నవాడు ఏమన్నారు? మనం పేరు పెట్టి లేడు అంటే ఏమన్నానండి? ఉన్నట్ట లేనట్ట, లేనివానికి పేరెక్కడిదిరా. అన్నము లేదు అని అన్నం పెట్టి ఉంటే ఏం చేద్దాం? అది లేకుంటే పేరే రాదు. ఓ పేరు వచ్చిందంటే ఉండేది అది ఖచ్చితంగా. కాబట్టి దేవుడు అన్న తర్వాత లేడు అన్నాడు అనుకోండి, వాడికి బుద్ధి లేదు అంటారు అనుకోండి. వాడు కాదు దేవుడు కాదు, లేనిది నువ్వు లేవు, నీ దగ్గర ఉండేటువంటి సత్తు ఏది ఉంది అది అసత్ అవుతుంది. అందుకే స్పష్టం చెప్తున్నాడు ఎత్తు పరమాత్మతత్వం. శబ్ద నయత్ర పురుకారకవాన్. పరమాత్మ విషయంలో వేదము కూడా పెద్దగా చేసే పని అంటూ ఏమీ ఉండదు. అంటే ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాస. వేదవాక్కులు కూడా అక్కడి దాకా వెళ్ళి వెనక్కు తిరిగి వస్తాయి. ఎందుకంటే ఆయన ఏం చెప్పారా మరి? మాకు ఇందులో వస్తుంది దశమస్కందంలో శృతి గీతలు అని వస్తుంది. శృతి గీతలు 87వ అధ్యాయం అంటే పరమాత్మను వేదములే స్తోత్రం చేస్తాయి, రూపు దాల్చి వచ్చి స్తోత్రం చేస్తాయి. వేదము యొక్క అర్థాన్ని స్పష్టంగా తెలియగలిగితే ఆ స్తోత్రానికి అర్థం చెప్తాడు. లేకుంటే 16 వ్యాఖ్యానాలు చూసినా కానీ ఒక్క పదం అర్థం కాదు. అది ఏ వృత్తము, ఏం చందస్సు, ఆయన ఏం చెప్పాడు, ఆయనే కాబట్టి వేదం చెప్పిన వాటిని అలాగే రాశాడేమో అనిపిస్తుంది. అంతటి ధారణామయంగా ఉంటుంది శృతి గీతలు అంటాం మనం. ఇంచుమించు 75 శ్లోకాలే ఉన్నాయి అద్భుతంగా చెప్పుకోవచ్చు అలాంటిదిలో. అందుకే అంటున్నాడు శబ్ద నయత్ర పురుకారకవాన్. పురుకారకవాన్ అంటే పెద్దగా చేసేదేమీ లేదు అన్నమాట. అతను చెప్పాలంటే పురు అంటే పెద్దగా, కారకవాన్ అంటే చేసేది, నకారకవాన్ అది ఏం చేయలేదు. శబ్దం కూడా పెద్దగా ఏం చేయలేదండి, అది అర్థం ఉందన్నమాట. అంటే వేదము కూడా పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఏమాత్రమూ చెప్పలేదు. శబ్దో నయత్ర పురుకారకవాన్, అది క్రియార్థ, అది కూడా పనికి రాదు. క్రియ అంటే పని, క్రియార్థ పనికొచ్చేది, నా క్రియార్థ పనికి రాదు. మాయాపరేతి అభిముఖేచ విలజ్జమాన. పరమాత్మ అంటే పొరపాటున మాయ పరమాత్మకు ఎదురుగా వెళ్ళి సిగ్గుపడి మొఖం తిప్పుకొని పోతుందండి. మాయా పరేతి అభిముఖేహి విరజ్జమాన. పరేతి అంటే వెనక్కు మళ్ళీపోతుంది, మొఖం తిప్పుకొని పోతుంది. మొదలేమో ఏమో చేశాను ఎదురుగా వస్తుంది, ఏం తెలియదు, అనవసరం పరుగు పోయిందిరా బాబు అని సిగ్గుపడి మొఖం తిప్పుకొని వెళ్ళిపోయింది. ఇదండి పరమాత్మ అంటే. ఈ శ్లోకము పరమాత్మ యొక్క స్వరూపాన్ని చెప్పేటువంటి శ్లోకము. ఈ శ్లోకానికి పేరేమిటి? అపవర్గప్రదము అని పేరు సంప్రదాయంగా చెప్తారు. అపవర్గప్రదము అంటే పరమాత్మ యొక్క స్వరూపము, పరమాత్మ సన్నిధి, ఈ రెండూ కావాలనుకునేవారు నిరంతరం ఈ శ్లోకాన్ని ఎప్పుడు అనుసంధానం చేసుకోండి అన్నారు. నిరంతరం నా దేశ నా కాల నా యోగ నా క్షేమ నవా భూమి అంబు అగ్ని వాయు కాని అంట. పంచభూతాలు కానీ కాలము కానీ దేశము కానీ వ్యక్తి కానీ స్వభావము కానీ అవస్థలు కానీ ఇలాంటి వాటితో వేటితో పని లేకుండా నిరంతరము ఎలా మనము మన ప్రయత్నం లేకుండానే ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఊపిరి తీసుకోవడం మొదలటం జరుగుతూ ఉందో నిరంతరం ఈ శ్లోకాన్ని అలా మననం చేసుకుంటూ ఉండాలి. దీనితో
పరమాత్మ స్వరూపం అర్థం కాకుండా మన స్వరూపం అర్థం అవుతుంది అన్నాడు. అంటే అలాంటి ఏంటి ఏదని తెలుస్తుంది, పొరపాటున కూడా అహంకార ఉపకారాలు రావు. ఇదే అభిముఖేచ విరజ్జమాన తద్వైపదం భగవత పరమస్య పుంస బ్రహ్మేతి యతు విదుః అజస్ర సుఖం విశోకం. ఎంత తత్వాన్ని సుఖయోగీంద్రుడు పరీక్షిత్తుకు మొదలే అందించాలన్నమాట. అంటే ఇది మొదలు బాగా నిండిపోతే తర్వాత చెప్పేదంతా హాయిగా అర్థమైపోతుంది, మళ్ళీ సందేహాలు రావు. అందుకే పరమాత్మ తద్వైపదం భగవత పరమస్య పుంస, భగవంతుడు షాడ్గుణ్య పరిపూర్ణుడు పరమాత్మ యొక్క స్థానం అంటే అది. తనేమంటారు బ్రహ్మేతి, అతన్నే పరబ్రహ్మ అంటారు. యతు విదుహు ఎలా అజస్ర సుఖం విశోకం, నిరంతరము ఆనందమునిచ్చేదే పరమాత్మ. పరమాత్మ అంటే ఏమిటండి, నిత్య సుఖ స్వరూపుడు. మనకు సంసారంలో అప్పుడప్పుడు సుఖము లాంటిది, ఈ సుఖము లాంటిది కలిగి ఎందుకు అవుతుందంటే తర్వాత మొత్తం తర్వాత వచ్చేటువంటి గొప్ప గొప్ప దుఃఖాలన్నీ సహించటానికట. ఎలా గోధాయా మధుబిందు అంటారు దృష్టాంతం ఏంటంటే, యథా గోధాయా మధుబిందు. గోధ అంటే తెలుసా అండి, ఉడుము అంటాం, వినుంటారు ఉడుము అంటే ఏమిటో. ఉడుమును ఇప్పుడు మనం ఆ రోజులు పోయాయి కాబట్టి లేదు, కానీ పాత రోజుల్లో రాజుల యొక్క కోటను ఆక్రమించట అని ఉడుమును ఉపయోగించేవాళ్ళు. కోటలు ఉంటాయి కదా, కోట గోడ నున్నగా ఉంటుంది, అంటే ఇలా ముట్టితే జారిపోతుంది పైనుంచి. ఆ గోడ మీద కూడా ఎప్పుడప్పుడు శత్రులు రాబోతారని భయం ఉన్నప్పుడు ఆముదము నూనె అలాగే ఇత్తుల నూనె ఉంటుంది, ఇవన్నీ పోసేవారు. పోసేవైందంటే ఇప్పుడు ముట్టుకుంటే జారుతుంది, ఎవరు ఎక్కలేడు. దాన్ని ఎక్కడానికి ఉడుమనేది ఉంటుంది, అంటే బల్లిలాగే మన బల్లిలాగానే ఉంటుంది, పెద్దగా ఉంటుంది అన్నమాట. దానికి దాని మూతి ముందర ఆయన తేనె తుక్క ఒకటి దానికి నాలుగు కంటిస్తారు, దాని నడుముకు పెద్ద తాడు కడతారు, దాన్ని విసిరి ఆ గోడ పై భాగానే వేస్తారు. ఉంటుంది గోడ సమానం కాదు, ఇక్కడ వేస్తారన్నమాట. అది ఇలా వంగుతుంది, దాని మూతి కిందికి వంగుతుంది. ఆ మూతికున్న తేనె వల్ల ఇలాంటి తేనె ముందర ఇంకా తాడా ఉంది అనుకోనది ముందుకు పోతుంటుంది, కిందికి పోతుంటుంది. ఆ తాడును పట్టుకొని 100 మంది పైకెత్తుతూనే ఉంటారు, ఎందరెక్కినా దాని పట్టు సడగదు. ఏమంటే ఇప్పటికీ ఉడుము పట్టు అంటే అది. ఎందుకు చెప్పాడంటే, సంసారంలోని మానవులందరూ ఉడుము లాంటి వాళ్ళే అన్న. ఎందుకంటే మొట్టమొదటి పెళ్ళైన కొత్తలో భార్య భర్త ఇద్దరి పెదవులకు తేనె లాంటిది ఏదో రసం ఉంటుందట, ఎప్పుడు ఇంతే ఉంటుందేమో అనుకుంటారు. ఒక ఏడాది కాగానే అది కాస్త విషయం అవుతుంది అదే, ఆ తేనె కాస్త పోయి నాకేమో దొరికావని ఆ భార్యను వీడు, నాకు ఇక్కడ దొరికావు రాదు అని భర్తను వాళ్ళు బ్రహ్మాండంగా రోజు కొట్లాడుకుంటారు. ఈ మరి ఎందుకు అట్లా అట్లా ఎందుకుంటారంటే, మళ్ళీ ఎప్పుడైనా అలాంటి తేనె దొరకకపోతుందని ఆశతో ఉంటారంట. యథా గోధాయా మధుబిందువు అంటాడు వ్యాసుడు, ఉడుముకు తేనె చుక్కలా సంసారంలో సుఖం అలాంటిదేను అంటాడు. కాబట్టి అలా సుఖము లాంటిది కలిగేది ఇక్కడైతే పరమాత్మ అజస్ర సుఖం, నిరంతరము సుఖమే. భగవంతుని దగ్గర సుఖేతరం లేదు, బాధ లేదు, కష్టం లేదు, దుఃఖం లేదు, ద్వేషం లేదు. అందుకే అజస్ర సుఖం, అంతే కూడా తృప్తి పడక విశోకం అంటున్నాడు. దుఃఖం అనేది ఏమాత్రము ఉండనిది. సద్యం నియమ్య యతయ యమకర్తహేతిం జ్యకృ స్వరాడివ నిపాన ఖనిత్రం ఇంద్ర. నిపాన ఖనిత్రం ఇంద్ర, ఎలాంటి పదార్థ పడేస్తున్నాడు మహానుభావుడు. ఆ పాట యొక్క స్వారస్యం తెలిస్తే ఆనందం కలుగుతుంది. ఇందులో సద్యక్ నియమ్యయతయ యం అకర్తహేతిం, యతులు అంటే ఎవరు యతి, నియమయతీతి యతి, మనస్సును నిగ్రహించుకున్నవాడు, బుద్ధిని నిగ్రహించుకు, యతి అంటే ఏమిటి, యమయతి నియమించేవాడు అన్నమాట.
నిగ్రహించే వాడు తన మనస్సును తన బుద్ధిని నిగ్రహించి అంటే విషయములయందు ప్రసరింపచేయకుండా పరమాత్మ యందు మాత్రమే ప్రసరింపచేసేటువంటి బుద్ధి గల మహానుభావులు మనను మోహింపచేయటానికి పరమాత్మ ప్రయోగించినా లేదా ప్రసాదించిన ప్రకృతి అనేటువంటి మాయను ఖండించగలరు ఎం అకర్త హేతిం ఏ ఆయుధాన్ని వాళ్ళు ఖండించారు జ్యహ్యు స్వరాడివ నిపాన ఖనిత్రం ఇంద్ర స్వరాడివ జ్యహ్యు నిపాన ఖనిత్రం అట నిపానం అంటే మనకు మూడున్నర అర్థాలు ఉన్నాయి వాస్తవంగా చెలయేరు ఊట అంటాం చూడండి చెలిమే చెలిమే అంటాం జ్ఞాపకం బహుశా ఇప్పుడు మర్చిపోయి ఉంటారు ఊళ్ళల్లో ఇసుక ప్రాంతంలో నీళ్ళ లేకపోతే అక్కడ లోపల తొడిమితే నీళ్ళు వస్తాయి చెలిమే అంటారు దాన్ని నిపానం అంటారు ఇది నిపాన ఖనిత్రం అట అంటే చెలిమను తవ్వడానికి కావలసిన సాధనం ఏమర్థము తవ్వుతున్నా కొద్దీ నీరు వస్తూనే ఉంటుంది బావైతే ఆ నీరు ఇంకిపోతుంది కొన్నాళ్ళకు తవ్వలేము చెలిమను అక్కడ ఇంకిపోవడం ఉండదు ఊరుతూనే ఉంటుంది మనం తవ్వుతున్నా కొద్దీ వస్తుంది పరమాత్మ ఎందరి భక్తి పరమాత్మ ఎందరి స్వరూప జ్ఞానం మనకు నిపాన ఖనిత్రమట చెలిమకు గడ్డపార లాంటిది లవిత్రం ఖనిత్రం లవిత్రం అంటే కొడవలి ఖనిత్రం అంటే గడ్డపార నిపానానికి ఖనిత్రం చెలిమను తవ్వటానికి కావలసిన సాధనం ఏది పరమాత్మ యొక్క స్వరూప జ్ఞానం భక్తి అదేంటంటే ఇంద్ర అంటున్నాడు అంటే అతని వల్ల మాత్రమే అలాంటి వాడే సకల దేవత అసుర దానవాదులకు అతను అధిపతి అవుతాడు సద్వ్యం నియమ్యయతయ యమకర్త హేతిం జ్యహ్యు స్వరాడివ నిపాన ఖనిత్రం ఇంద్ర సశ్రేయసామపి విభు భగవాన్ అలాంటి పరమాత్మ శ్రేయసాం అపి విభు అన్ని రకముల శ్రేయస్సులకు అతను విభువు అంటే ప్రదానం చేసేవాడు అధిపతి భగవాన్ యతోస్య భావస్వభావ విహితస్య సత ప్రసిద్ధి పరమాత్మ అంటే ఏమిటయ్యా పరమాత్మను ఎలా మనం గుర్తుపట్టాలి పరమాత్మను ఎలా మనం వర్ణించాలి అంటే భావ స్వభావ విహిత సత ప్రసిద్ధి ఒకటి భావము ఇంకొకటి స్వభావము భావం అంటే ఉనికి కదా స్వభావము అంటే మన ఉనికి అంటే నేను ఉన్నానన్న సంగతి మనము దేనితో గుర్తుపడతాం అన్ని మానవుల ఆచారాలు ఒకటే అయినప్పుడు ఇతను ఫలానా వాడు ఎలా గుర్తుపడతాం ఓ మల్లయ్య వాడు ఎల్లయ్య వాడు పుల్లయ్య చెప్తాం కదా ఒకడు హిరణ్యకశ్యపుడు ఒకడు రావణాసురుడు ఒకడు ఇంద్రుడు ఒకడు చంద్రుడు ఒకడు కుబేరుడు ఎలా గుర్తుపడతాం కరచరణాది అవయవాలన్నీ సమానమే సరే మొహం అంటారా వాళ్ళు కామరూపులు ఏ రూపం అంటే ఆ రూపం వేసుకోవచ్చు కాబట్టి దేన్ని బట్టి గుర్తుపడతాం మనకు పద్మపురాణంలో ఓ చమత్కారమైన కథ చెబుతాడు హిరణ్యకశ్యపుడు దేవలోక స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు కదా స్వర్గాన్ని ఆక్రమించుకుని మరి వాని గుణం ఏమిటి పరదారాన్ని మర్చినాం కదా చెప్తారు కదా స్వధర్మో రక్షసాం వీరు సర్వదైవ నశంశయ గమనం వా పరస్త్రీణం హరణం సంప్రమధ్యవా ఇది రాక్షసుల స్వధర్మం అన్నాడు రాక్షసుల పని ఏంటంటే పరస్త్రీ హరణము పరస్త్రీలను హరించుట పరస్త్రీలతోటి రమించుట వాళ్ళ ధర్మం నా పని ఏం చేస్తున్నాను తప్పేట అన్నాడు రావణాసురుడు స్వధర్మ అలాగా హిరణ్యకశ్యపుడు కూడా స్వర్గమును ఆక్రమించి శ్రీజీదేవి చాలా సౌందర్యంగా ఉంటుంది కదా మరి ఆమెను ఎందుకు వదిలిపెట్టాలి అని ఆమె దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తే ఎలా వెళితే ఒప్పుకుంటుందని మరి ఈ రూపంలో పోతే ఒప్పుకోదు కాబట్టి ఇంద్రుడి రూపంలో వచ్చేసాడు ఇంద్రుడి వేషం వేసుకొని ఆకారం వేసుకొని వెళ్ళాడు
రెండు కామరూపి గాడు ఏర్పడారు పోతాడు. శచీదేవికి అతను వచ్చినప్పుడు వచ్చిన సమయాన్ని చూసి తన కాదు అనిపించింది. భర్తేనా కాదా అంటే ఎవరు రావ సమయంలో వస్తాడో వాడు భర్త. ఇదే లాజిక్ మనకు. రామాయణంలో చాలా మంది మహానుభావ మహాజది ఏం తప్పుందండి, వాడు ఎవడో ఎవడు పడో ఇంద్రుడు. గౌతముని వేషం వేసుకొని వస్తే మోసపోయింది తప్ప ఆమె తప్పే ఉంది అని అందరు చెప్పుకుంటారు. కానీ వాల్మీకి మతించకార దుర్మేధ దేవరాజ కుతూహల చాలా స్పష్టంగా చెప్పాడు వాల్మీకి. ఇంద్రులంతటి వాడు నా దగ్గరికి వచ్చిన తర్వాత ఈ శరీరం ఎందుకు పొద్దుపోక ఉంటేం పోతే, ఇంద్రుని మీది మోజుతో ఒప్పుకుంది అహల్య అని చెప్పాడు. మతించకార దుర్మేధ వారికి ఎవరిని తిట్టాడు అన్నుడు పశ్చారు వచ్చింది దుర్మేధ అని. దుష్టబుద్ధి గలది అహల్య. అంతేకాదు సమాగం అయిపోయిన తర్వాత పరితుష్టాస్మి దేవేంద్ర నేను సంతోషించాను నీకు సంతోషం కలిగి ఉంటుంది. ఆత్మానం మాంచ నిత్యం సంరక్షస్వ ముని గౌతమ ముని నుండి నన్ను నిన్ను నన్ను కాపాడు నిన్ను కాపాడుకో అని చెప్పింది. ఏమర్థమండి? క్లియర్ అందులో ఆలోచించండి. అంటే అసలు నిజంగా అహల్య గుర్తుపట్టలేకున్నా బ్రాహ్మీ ముహూర్తంలో గౌతముడు సంగమానికి వస్తాడా అండి? నమ్మాలా? అయిపోయాం కదా. రామచంద్రుడు సుగ్రీవునితోటి ధనుర్జున వస్తాడు. సుగ్రీవుడు వారి దగ్గర వచ్చినప్పుడు సుగ్రీవుడు ఒళ్ళుమండి మొదలే చంపను ఉంటే నేను యుద్ధానికి పోకపోయేవాడిని కదయ్యా, అనవసరంగా నమ్మి నమ్మబుచ్చి నమ్మకం చూపి చంపగానే బలం చూపి శక్తి చూపి గురిని చూపి బాణాన్ని చూపి కొడతానని చెప్పి పంపించి దెబ్బతినలాగా తప్పించావు నన్ను, ఏం పని ఇది అంటే ఆయన కోపడకురా కదా, కొద్దిగా ఓపిక పట్టరా బాబు అట్లా అనకురా. అంటే ఏమైంది స్వామి, నువ్వు అన్ని చెప్పావు కానీ వారి గురించి వారు కూడా నాలాగే ఉంటారని చెప్పావా? ఇద్దరు ఒక తీరున్నారు పొరపాటున వాడనుకో నిన్ను కొడితే. దత్తాభయ వధో నామ మహత్పాతకముచ్యతే. అభయం ఇచ్చిన వాడిని చంపడం అంటే మహాపాపమయ్యా. అందుకు ఊరుకున్నాను ఇద్దరు ఒక తీరున్నా మరి ఏం చేస్తాను. లక్ష్మణ మెళ్ళ గయపడమయ్యి మాల వేసేయి. ఇప్పుడు పూలమాల ఉన్నవాడు సుగ్రీవుడు, కత్రమాల ఉన్నవాడు బంగారు మాల ఉన్నవాడు వాళ్ళు అని మాల వేయించి పంపాడు. నిజమా అండి? నమ్మొచ్చండి? నిజంగా రాముడికి తెలియదు అండి ఎవడు వాడు ఎవడు సుగ్రీవుడు. సరే దేవుడు సంగతి వాళ్ళు దేవుడు కాదు మనిషే. సుగ్రీవుడు అన్ని చెప్పారు కదా, వాడి బలం కూడా చెప్పారు కదా, తన్నేవాడు వాడి తినేవాడు సుగ్రీవుడు. వేరే మాట్లాడదు కదా, ఇంకా వేరే లాజికే వద్దు. కొట్టేవాడు వాడు దెబ్బ తినేవాడు వీడు, మామూలు తెలుస్తుంది. అది కొంటారు మరి ఎందుకు వదిలిపెట్టి ఎందుకు చేశారా పని అంటే చేసిన తప్పుకు శిక్ష అనుభవించి అతను భాగవతాపచారం చేశాడు. ఫ్రెండ్షిప్ ఇద్దరికి వారికి సుగ్రీవుడికి తనకు కాగానే సుగ్రీవుడు తీసుకుని గోదరిపోయాడు. గోముదరిపోయాక చెట్టుకోమ ఇది చేసి రామ కూర్చోన్నాడు. వాడు కూర్చున్నాడు, సుగ్రీవుడు కూర్చున్నాడు, రాముడు కూర్చున్నాడు. అటువంటి ఆయనకి అట్నే ఇటు నిలబడి నిలబడ్డాడు చెట్టు దొరుకుతుంది. వాడికి వాసన వేయాలి కదా, పట్టించుకోలేదు అటువంటి స్వామి. హనుమంతుడు చూసి ఇది మా జాతి కదా అనుకొని ఆయన కొమ్మ వేసి స్వామి కూర్చోండి అన్నాడు. హనుమంతుడు కొమ్మ ఇరిచి వేసేంత వరకు లక్ష్మణుడు నిలబడే ఉన్నాడు. రాముడు చూస్తూనే ఉన్నాడు వీడి భక్తి ఎవరి మీద అని. నాకు మర్యాద చేస్తే చేయకుంటే మా వాళ్ళకి చేయాలి, చేయలేదు కదా తను తిను దేహశుద్ధి అయిందా బుద్ధి వచ్చింది కదా. అందుకే లక్ష్మణ చేయించాడు. మరి తాను వేయలేదు లక్ష్మణ కుమారు ఏమన్నాడు అంటే నువ్వు అపచారం అక్కడ చేశావు అయినా నీ మీద దయచూచి ఆయనే మారేసుకున్నాడు. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకో ఇప్పటి నుంచి అయినా. చిన్న విషయం అది, గుర్తుపట్టవచ్చు ఉదరలే కాదు. అలాగే అహల్య కూడా గుర్తుపట్టలేదండి గౌతముడు ఎవరో కాదు. బ్రాహ్మ్యముహూర్తంలో సంగమం కోరు అంత అందులో అంటారు ఋతుకాలం ప్రతీక్షంతే నకి అర్జున సంగమాయ అనే మాట. కామాతురులు ఋతుకాలం కోసం ఎదురు చూడరు సంగమం కోసము. నేను కోరుతున్నాను గౌతముడు బ్రాహ్మ్యముహూర్తంలో వచ్చి అడుగుతాడా ఇలాంటి వాడు గౌతముడు అంటే, కనీసం దాన్ని బట్టి అయినా చెప్పొచ్చు కదా. అలాగే ఈ ఇందు వేషం నిలబడ్డాడు ఇనగడిపోయాడు ఇనగడిని వచ్చాడు శచీదేవుడు చూసింది ఆమె. ఈ వేళలో ఆయన రాడు,
Kani nuwun akartawu kaadu wadri kompeti saite. Ijo bade. Mari enje yali. Hari suami satu orang mandi ocehara. Ipre anu kutu nanu. Mana paramatma nama lewatu gada. Mana ananda yang undar ente. Suami kara sendiri pilih tangga gada. Rendi alam aja tangga. Tawarun narekada. Siman narekada. Masalahnya. భగవంతు ఆరాధిద్దాం రండి అనేసరికి ఇప్పుడే వస్తానని పోయింది మన దారి మన నిజంగా వచ్చింటే ఇంద్రుడు రాకుంటే కాదు చెప్పాను కదా 16 రెట్లు ఎక్కువ బుద్ధిబలం ఉంటుంది మగవారికి అంటే ఆడవారికి అని శాస్త్రం 8 రెట్లు కామం కోరిక ఉంటుంది 16 రెట్లు బుద్ధి ఉంటుంది 32 రెట్లు ఆకలి ఉంటుంది కార్యదక్షత 64 రెట్లు ఉంటుంది అన్నిటికంటే అసూయ లక్కరినంతం మనమాట కాదు శాస్త్రుని వాక్యం ఎందుకంటే పరపాటున భర్త ఇంకో అమ్మాయి వైపు అమ్మాయ కదా అని చూసిన ప్రమాదమే అది ఏ భావం కాదు ఈ అమ్మాయి అయినా చూడాలని కొనేవాడు చూసి తిరిగి అంటుంది గోవింద బాబా ఇక మనం ఉండలేము అన్నమాట ఇది స్వరూపం అందుకే అంటున్నాడు సత్యం నియమ్య బెతయ యమకర్తనీతిం యక్షు స్వరాడివ నిపాన కనిత్రమింద్రః సత్రేయసామపి విభుః భగవాన్ యతోస్య భావ స్వభావ విహితః ఇది స్వభావం అంటే దాన్ని అంటారు అంటే ఎన్ని వేషాలు మార్చినా ఎన్ని రూపాలు మార్చినా స్వభావం తన ఉనికిని చాటుకునేది గుణమే కదా కాబట్టి మన ఉనికిని మనం చాటుకోవాలంటే మన గుణం ఏమిటి వాస్తవంగా పరమాత్మకు శేషత్వం కదా దాస్యం దాన్ని మనం ప్రకటించుకున్నాం అనుకోండి మనం అవుతాం దాసత్వాన్ని వదిలిపెట్టి స్వామిత్వాన్ని ప్రకటించుకున్నాం అనుకోండి స్వరూపహాని ఇదే స్వరూప విరోధి స్వరూప విరోధి ఫల విరోధి ఎప్పుడన్నా చూడండి ఉపాయ విరోధి ఫల విరోధి స్వరూప విరోధి త్రయమని చెప్తాం అదే అన్నమాట భావస్వభావితస్య సతప్రసిద్ధిః దేహే స్వధాతు విగమే అనువిశీర్యమానే వ్యోమేవ తత్ర పురుషః నశీరి విశీర్యతే అజః దానికి ఎంత బాగా చెప్తున్నారంటే దేహే స్వధాతు విగమే ఈ శరీరము ఉన్నంత వరకు మనం చాలా బలంగా ఉంది చాలా ఆరోగ్యంగా ఉంది చాలా సౌందర్యంగా ఉంది దీర్ఘ చిరంజీవిని ఎన్నో చెప్పుకుంటాం కదా చాలా కాలం బతుకుతానని చెప్పినా అర్థం ఏంటి చాలా కాలం తర్వాత గుణటేవాడు చిరంజీవి అయినా చస్తానని అర్థం ఏం లేదు పేరుకు మాత్రం కథ పాలించడం అన్నమాట పూర్వ సువాసిని అంటాం చూడండి అంటే ఇదివరకు ముత్తైదు అంటారు స్పష్టంగా చెప్పరు అలాగే నీ చిరంజీవి నుంచి ఏమర్థం తర్వాత పోయేవాడి అని అర్థం అలాగే అసలు దేహం అంటేనే దిహ ఉపచయ్యేని ధాతు దేహం అంటే వృద్ధి పొందేది అర్థం శరీరం అంటే శీర్యతేటి శరీరం క్షీణించేదాన్ని శరీరం అంటాం వృద్ధి పొందేదాన్ని దేహం అంటాం చెప్పాం కదా జ్ఞాపకంగా 38 ఏళ్ల దాకా దేహం అనాలి దీన్ని 38 దాటగానే శరీరం అనాలి ఎందుకంటే ఒక్కొక్కటి పని చేయటం మానేస్తాయి కళ్ళు నిలబడటం లేదు చెవులు నిలబడటం లేదు కాళ్ళు నవ్వునప్పుడు నడువున్నప్పుడు కూర్చోలేము నిలబడలేము నడవలేము చూడలేము నాలుగు పండ్లు తినలేము కదా మరి నాలుగు కూడా మొద్దుబారితో తెలవతలా సంగతి తెలవదు రుచి ఏమైతే తెలవదు కానీ ఒక్కొక్కటి పోతూ ఉంటాయి అందుకే అంటున్నాను దేహే స్వధాతు విగమే తన ధాతువులన్నీ ఇందులో ఉంటాయి ధాతువులు ఉంటాయి కదా అవి తొలగిపోతే ఇంకేముంటుందండి అంటే ముడిసరుకు త్వక్కు చెట్టు అని చెప్తాను మనకు శరీరం అని మాంసం అని రుధిరం అని అలాగే మజ్జ అని వప అని అస్థి అని చర్మం అని ఏడు ధాతువులు అంటాం కదా ఈ ఏడు ధాతువులు ఒక్కొక్కటి జీర్ణించుకుంటూ పోతుంది దాన్ని పోతే ఏముంటుంది ఇప్పుడు ఇంకా దేహం ఏమిటి దేహే స్వధాతు విగమే అనువిశీర్యమనే ఇవన్నీ పో శరీరం కూడా విశీర్యం అదే శరీరం అంటున్నాడు శీర్యం అంటే శరీరం సీలిపోతూ ఉంటే తగ్గిపోతూ ఉంటే వ్యోమేవ తత్ర పురుష నశి విశీర్యతే శరీరం చీలిపోతుంది శరీరం తగ్గుతుంది శరీరం నశిస్తుంది కానీ అందులో ఉన్న పురుషుడు
నవిసీరియతి ఎలాగై అంటే వ్యోమేవ ఆకాశంలా అంటే ఏంటండి సత్యం ఉపమానం అర్థం కావాలి ఓ కుండను పగలగొట్టాం కుండ పగిలింది కుండలో ఉన్న ఆకాశం అలాగే కుండ అంటే అలాంటి అవకాశం ఏనండి శూన్యం కదా అవకాశమే కుండలో ఆకాశం ఉంది కదా కుండ పగిలింది ఆకాశం పగిలిందా లేదు కాబట్టి తాను ఉన్న తన ఆధార నాశమైన స్వనాశం కాని ఆకాశం వలె శరీర నాశమైన శరీరి నాశం కాడు పురుషుడు నశించడు ఎందుకంటే అజహ పుట్టడు కాబట్టి చిన్న హేతు ఎవడు నశిస్తాడు పుట్టినవాడు చస్తాడు కదండి పురుషుడు పుడతాడా అంటే ఆత్మ పుడుతుందా మరి నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వ భవితావా నభూయ పుట్టడు చావడు ఇదివరకు ఉన్నాడు అనడానికి వీల్లేదు ఇక ముందు ఉంటాడానికి వీల్లేదు సర్వదా సర్వదా నిత్య అజహ నిత్య సతుతోయం పురాణ నహన్యతే అన్యమానే శరీరే కాబట్టి అతను పురుష విశీర్యతే నవిశీర్యతే అజహ సేయంతి అభిహిత సాత భగవాన్ విశ్వభావన నాయన నువ్వు అడిగావు దేన్ని తలుచుకోవాలి పరమాత్మ ఎలా మనం సేవించాలి పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటి అని అడిగావు కదా దానికి అభిహిత అడిగింది ఎవరంటున్నాడు బ్రహ్మ నారదు నాయన ఇదంతా నీకు చెప్పాను భగవాన్ విశ్వభావన పరమాత్మ సకల ప్రపంచాన్ని సృష్టించేవాడు సమాసేన హరేహ నాణ్యత్ అన్యస్మాత్ సత్ అసత్యయత్ ఒక్క మాటలో చెప్పాలంటే హరేహ నాణ్యత్ పరమాత్మ కంటే ఇతరమైనది ఏది లేదు అన్యస్మాత్ సత్ ఇతరమైన దానికంటే ఉన్నది వాడే ఇతరమైన దానికంటే లేనిది వాడే అంటే అతనికంటే ఇతరమైనది లేదు ఇతరమైన దానికంటే ఉన్నవాడు వాడే లేదనే దాంట్లో వాడే ఉంటాడు ఉన్నదనే దాంట్లోనూ వాడే ఉంటాడు సత్తు వాడే అసత్తు వాడే అన్యతు వాడే అసలు వాడే కాబట్టి వాడికంటే ఇంకో వస్తువు దొరకదు నాణ్యత అన్యస్మాత్ సత్ అసత్యయత్ అతనే సత్తు అతనే అసత్తు అతనే యత్ కాబట్టి ఇదం భాగవతం నామ ఎన్నే భగవత ఉదితం ఇదంతా నేనే చెప్పాను అనుకుంటున్నావా అబ్బా మా గురువు గారికి ఎంత వచ్చబ్బా ఎన్ని చదువుకున్నారో అనుకుంటున్నావా అబ్బే మా గురువు గారు మాకు చెప్పాడు అంటున్నా దీని పేరే భాగవతం అయ్యా ఎన్మే భగవత ఉదితం దీన్ని నాకు మా గురువు గారు భగవంతుడు శ్రీమన్నారాయణుడు చెప్పాడు ఇదే గురు పరంపర అని దాన్నే అంటారు అది మర్చిపోయామనుకోండి ఉండేది ఉన్నది ఏముండదు ఎన్మే భగవత ఉదితం సంగ్రహోయం విభూతీనాం త్వమేతత్ విపులీకురు ఇదంతా నేను నీకు సంగ్రహంగా చెప్పాను ఇదే మనకు చెప్పావు ఎవరికి అర్థం కాదు నువ్వు కాబట్టి నీకు చెప్పాను నేను నేనే నువ్వు కాబట్టి అర్థం చేసుకోగలవు కాబట్టి నీకు నేను సంగ్రహంగా చెప్పాను సంగ్రహంగా ఎందుకు చెప్పాను నీకు నేనంటే నీవు వెళ్ళి ప్రపంచంలో దీన్ని విపులీకరించడానికి విస్తరించు దీన్ని బాగా వ్యాఖ్యానం చేసి బాగా అందరికీ లోకంలో నాతో విన్నదాన్ని బాగా వివరించు త్వమేతత్ విపులీకురు యథా హరవు భగవతి నృణాం భక్తిరు భవిష్యతి ఎలా విపులీకరించాలి నీవు వ్యాఖ్యానం చేస్తే వివరిస్తే నీ వివరణ వలన పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణుని ఎందు భక్తి కలగాలి కండిషన్ అది భక్తి కలిగేలా చెప్పు నువ్వు చెప్పింది విని ఈ దేవుడు లేడు భక్తి అనేవాడు అట్లా తయారేమనుకో నువ్వు చెప్పేలాము భాగవతం అంటే ఏమిటి ఎన్మే భగవతి భక్తి సార్ పరమాత్మ ఎందు భక్తి కలిగించేదే భాగవతం అలా చెప్పలేదనుకో అవసరం చెప్పాలి అందుకే వాసుదేవే భగవతి యథా హరవు భగవతి నృణాం భక్తి భవిష్యతి సర్వాత్మని అఖిలాధారే ఇది సంకల్ప్య వర్ణయ నీవు ప్రారంభించే ముందే సకల జగత్తుకు ఆధారభూతుడు
సకల జగత్స్వరూపమైనటువంటి పరమాత్మ యందు అందరికి భక్తి కలగాలి అని సంకల్పించి భాగవతం చెప్పడం మొదలుపెట్టు. ఉన్న భక్తి పోవాలి అని మొదలుపెట్టావు అనుకో, అది భాగవతము కాదు, చెప్పవచ్చిన పని లేదు. అది అంటే ఇది కండిషన్. వర్ణయ మాయాం వర్ణయత అముష్య ఈశ్వరస్య అనుమోదత శృణువత శ్రద్ధయా నిత్యం మాయయా ఆత్మా నముఖ్యతి. పరశుద్ధి చెప్తున్నాడు ఏమిటంటే, మాయాం వర్ణయత అముష్య, అముష్య ఈశ్వరస్య అంటాడు. ఇలాంటి పరమాత్మ యొక్క లోక సమ్మోహనమైనటువంటి మాయను వివరిస్తున్నప్పుడు, అంటే వర్ణిస్తున్నప్పుడు, చెప్పుతున్నప్పుడు, అనుమోదత దాన్ని విని ఆమోదించేవాడికి, శృణువత వినేవాడికి. ఎలా వినాలి? శ్రద్ధయ తో వినడం కాదు, శ్రద్ధయా శృణువత. దాని ఎందే మనస్సు ఏకాగ్రత అంటే చూడండి, సావధానంగా విన్నటువంటి వాడికి మాయయ ఆత్మ నముఖ్యతి. పరమాత్మ మాయతో అతను అతని మనస్సు మోహము చెందదు. పరమాత్మ మాయను వర్ణిస్తుంటే శ్రద్ధగా వినే వారిని పరమాత్మ మాయ మోహింపచేయదు అంటే ఫలశ్రుతి. కాబట్టి నువ్వు కూడా దీన్ని విస్తరింపచేయమని బ్రహ్మ నారదునికి చెప్పాడు. ఇంచుమించు ఇవే మాటలు వ్యాసుడు సుఖయోగీంద్రుడికి చెప్పాడు. వారు తండ్రి కొడుకులే, వీరు తండ్రి కొడుకులే కదా. అంటే మొదటి చెప్పవలసింది ఎవరికయ్యా భాగవతం అంటే కుమారునికి చెప్పాలి అన్నమాట. అంటే ఆ రోజుల్లో వినేవాళ్ళు కాబట్టి. ఇలా మనకు ఒక సమయం అయిపోయిందా, ఇలా సప్తమోధ్యాయ అని మనకు 5 రోజులు 4 రోజులు అయింది. ఈ 7వ అధ్యాయం ఒక 4-5 రోజులు అలా సాగిపోయింది. అన్ని అవతారాలు కాబట్టి ఇప్పుడు కొంచెం వివరంగా చెప్తే అప్పుడు స్పీడ్గా పోవచ్చు. ఆ కథలు ఇలాగో వస్తాయి కదా, అప్పుడు చెప్పాం కదా అని ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. అప్పుడు కలిసి వస్తుందా చెప్పుకున్నా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. అస్మద్ గురుభ్యో నమః. 9వ అధ్యాయంలో చతుశ్లోకి భాగవతం వస్తుంది. ఏమేమి చెప్పాలని అడుగుతాడు మనం.